हेलो चेक चेक या मॉनिटर्स अंडे हेलो चेक हेलो हेलो मॉनिटर्स लो वॉइस फीडबैक पेंचंडे हेलो हेलो అందరికీ హాయ్. నాట్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకి విచ్చేసినటువంటి క్యాస్ట్ అండ్ క్రూ, అలాగే రామ్ చరణ్ గారి మెగాస్టార్ గారి అభిమానులందరికీ మాతో సహా హార్టీ వెల్కమ్. సో ఇంత అద్భుతమైన ఈవెంట్, అద్భుతమైన సెట్, సో ఈ కార్యక్రమం చాలా అత్యద్భుతంగా ఉండబోతుంది. సో సుమా కనకాల ఎనర్జీకి మరో మారు పేరు, స్పాంటనిటీకి మరో రూపు, మాటల వనం మన అందరి అభిమాన సుమం, క్వీన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సుమా కనకాల గారు. లక్షల్లో టీవీ షోస్, వేలల్లో మూవీ ఈవెంట్స్, మిలియన్స్లో యూట్యూబ్ వ్యూస్. సుమా గారు లేకుండా తెలుగు రాష్ట్రాలకు ఒక్క రోజు కూడా గడవదు. అందమైన అల్లరి, హెల్తీగా ఉండే కామెడీ, లైవ్ అయినా ఆఫ్లైన్ అయినా బోర్ కొట్టించని మేడం స్టామినా, స్టార్ హీరో అయినా న్యూ హీరో అయినా మేడం ఉంటే ఈవెంట్ హిట్టే. అందుకే టోటల్ ఇండస్ట్రీ అంటుంది, మేడం సార్ మేడం అంతే. మొదటిసారి యువి మీడియా నిర్వహిస్తున్న ఈవెంట్కి హోస్ట్ చేస్తున్నందుకు ఇదే మా చిరు కానుక. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, కీప్ ఎంటర్టైనింగ్, వీ లవ్ యూ సుమా గారు. తళంగు తక దిక్కు తక తది గిణతో దిత్తాం, తై తత్తై కిడతక తాం, దిత్తాం కిడతక తై తత్తై. ఎవరినైనా నా ఏవి కూడా చేసింది, అసలు నన్నే అవాక్కు చేశారు యూవి మీడియా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నా ఏవి వచ్చినప్పుడు అరిచిన వాళ్ళందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లు. అయితే అందరూ అరిచారని నేను అర్థం చేసుకుంటున్నాను. మీ అభిమానానికి, మీ ప్రేమకి
శతకోటి వందనాలు చెబుతూ మన సంస్కృతి, మన సంప్రదాయము, మన కళలు ప్రతిబింబించేలాగా తెలుగు సినిమాల్లో వచ్చినటువంటి కథలు అంటే మనకి ఇట్టే గుర్తొచ్చేటువంటి పేరు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, బాపు గారు. ముందు వరుసలో ఉంటాయన్నమాట శంకరాభరణం లాంటి సినిమాలు. ఆ సినిమాని చూసి పాట నేర్చుకోవాలని ఎంతోమంది, అలాగే కొన్ని సినిమాలను చూసి నాట్యం నేర్చుకోవాలని ఇంకొంతమంది ఎంతగా ఇన్స్పైర్ అయ్యారో నేను విడిగా మీకు చెప్పక్కర్లేదు. అలాంటి సినిమాలు చూడడానికి బాగుంటాయి, కానీ తీయడానికి మాత్రం అమ్మో భయమేస్తుంది. అందుకనే ఈ చిత్రం పేరు నాట్యం అయినా ఈ టీం పేరు మాత్రం ధైర్యం. ధైర్యంగా ముందుకొచ్చి ఇలాంటి ఒక సినిమాని, ఇలాంటి కళల్ని, మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా చిత్రాన్ని తీసినటువంటి నాట్యం టీం వాళ్ళని అభినందిస్తున్నాము. ముఖ్యంగా సంధ్యారాజు గారు ఒక నిర్మాతగా, అలాగే ఈ కళ పట్ల ఉండేటువంటి ప్యాషన్తో నాట్యాన్ని 10 మందికి తెలియచెప్పే విధంగా కళ్ళకి కట్టినటువంటి కథగా చూపిస్తున్నటువంటి సంధ్యారాజు గారు ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైం ఒక ఉమెన్ సెంట్రిక్ రోల్తో వస్తున్నారు ఈ సినిమాతో. సంధ్యారాజు గారు, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము. అండ్ ఇప్పటి వరకు ఏంటండి, మనం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అని చదివాం, కానీ ఈ అబ్బాయి రేవంత్ ఏమిటండి అసలు? కథ, కెమెరా, ఎడిటింగు, డైరెక్షను, ఇంకా నయం నాయన యాంకరింగ్లోకి రాలేదు నువ్వు. డైరెక్టర్ రేవంత్ మొట్టమొదటిసారిగా డెబ్యూ చేస్తూ ఇన్ని రంగాల మీద కూడా అవగాహన తెచ్చుకున్నాడు అంటే యు ఆర్ సింప్లీ సూపర్ రేవంత్. ఆల్రెడీ టీజర్ చూసేశాము, అండ్ శ్రావణ్ భరద్వాజ్ గారి మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇక ఇందులో రోహిత్ బయల్ ఉన్నారు, ఆదిత్య మేనన్ గారు ఉన్నారు. కమల్ కామరాజ్ గారు, ఎప్పుడు నేర్చుకున్నారండి మీరు అసలు ఇంత నాట్యము? మీ పర్ఫార్మెన్స్ కూడా చూసాము, అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ థియేటర్స్. సో నాట్యం నిశృంఖల ఫిలిమ్స్, మీరు ఈ బ్యానర్ పేరు కరెక్ట్గా చెప్పుకున్నారనుకోండి ప్రాక్టీస్, వాక్శుద్ధి బాగా జరిగిపోతుంది, పిల్లలకి చక్కగా తెలుగు కూడా వస్తుంది. ఏమిటి బ్యానర్ పేరు చెప్పండి? నిశృంఖల ఫిలిమ్స్. ఏది మధ్యలో ఎవరికో ఇలా అయిందమ్మా. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ బ్యానర్ పైన సంధ్యారాజు గారే నిర్మాతగా, శ్రవణ్ భరద్వాజ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, రేవంత్ కోరుకొండ డైరెక్షను, అలాగే చెప్పానుగా కథ, కెమెరా అండ్ ఎడిట్తో మన ముందుకొస్తున్నటువంటి నాట్యం చిత్రం టీం అందరినీ అభినందిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. టు ఆల్ ద ఫ్యాన్స్ అండ్ మెగా పవర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి కోసం ఈరోజు ఈవెంట్కి వచ్చేసినటువంటి ఫ్యాన్స్ అందరికీ ఘన స్వాగతం పలుకుతున్నాము. బయట భోరు భోరుమంటూ వర్షం పడుతున్నా మీరు మాత్రం మీ అభిమానపు వర్షాన్ని తగ్గించకుండా ఇక్కడికి వచ్చారు, చూసారా? మరి కాసేపట్లో వచ్చేస్తారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. అబ్బా, ఈ ఆడిటోరియం సరిగ్గా ఆల్మోస్ట్ ఒక 8-9 మంత్స్ తర్వాత ఇక్కడికి వచ్చినట్టున్నాము. వకీల్ సాబ్కి వచ్చాము, మళ్ళీ ఇప్పుడు ఇటు వచ్చాము మేము. మెగా పవర్ స్టార్ స్టెప్పింగ్ ఇన్. సో కేఎల్ఎం ఫ్యాషన్ వాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ నాట్యం పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్ అండ్ ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్. మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్. ఈ ఈవెంట్ని ఇక్కడ ఉండే వాళ్లే కాకుండా TV9 అండ్ NTVలో కూడా వాచ్ చేస్తున్నారు. అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యువీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. సో ఇవాళ మన కార్యక్రమంలో ముందుగా నాట్యం టీజర్ని చక్కగా చూసేద్దాం. అసలు ఇలాంటి సినిమా టీజర్లతో ఒకసారి చక్కగా శుద్ధి జరిగిపోతూ ఉంటుంది స్క్రీన్కి. ఏది బాబు, నాట్యం టీజర్ ప్లే చేయండి. కొబ్బరికాయ అలా ఎందుకు పగిలిందో మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. హార్టీ వెల్కమ్ టు సంధ్యారాజ్ గారు. సంధ్యారాజ్ గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. అటు నిర్మాతగాను, అలాగే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కథతో తెలుగు ప్రేక్షకుల్ని మీరు అలరించబోతున్నారు. విష్ యూ ఆల్ సక్సెస్ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్, మెగా పవర్ ఫ్యాన్స్. అండ్ ఇందాక చెప్పాం కదమ్మా, ఏమిటి ఈ కుర్రాడు ఈ వయసులోనే ఇన్ని చేసేసాడు, ఏమిటి కథ, కెమెరా, ఎడిట్, డైరెక్షన్. అదిగో అక్కడే ఉన్నాడు రేవంత్, చూసారా? నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇన్నేళ్ళు నేను ఓన్లీ యాంకరింగ్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేశాను, ఇంకా చాలా చేసుకోవచ్చు అని. రేవంత్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకోబోతున్నా. వద్దు, ఎవరది వద్దు, నేను పాడతాను నీకోసం ఖచ్చితంగా. మరికొద్ది సేపట్లో పాటలు పాడతా, డాన్స్ చేస్తాను. ఓ యాంకరింగ్ సూపరా, అది నా మీద ఉండేటువంటి అభిమానం, నాకు అర్థమైంది. నేను యాంకరింగే చేస్తాను, కొంతమంది కొన్నిటి కోసం పుట్టారులే, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఆదిత్య మేనన్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆయన ఇందులో ఒక మంచి గురువు గారి పాత్ర పోషించారు. గురువు గారు, మీరు కూర్చున్నా కనిపిస్తారండి, అంత పొడుగున్నారు మీరు.
And Rohit, a very warm welcome to you too, Rohit. Hey, Rohit. Nice songs, nice performance. Okay, so indiloni songs meelo chaala mandi chusuntaru chaala colorful ga kallaki kattinattuga andanga chupincharu along with Shravan Bharadwaj's music andiloni oka beautiful song Adi Shankaracharyula vari Ardhanarishwara stotramlo nunchi teesinatuvanti oka paata ni indulo pettadam jarigindi mari aa song video okasari chud wow చాలా కాలం తర్వాత మన తెలుగు సినిమా వెండితెర ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కొరియోగ్రఫీని ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ని అందులోనూ కళలకి సంబంధించి చూస్తోంది హట్స్ ఆఫ్ టు ద టీమ్ ఆఫ్ నాట్యం అండ్ ఇందులో మనకి సంధ్యారాజు గారు మంచి డాన్సర్ అని చిన్నప్పటి నుంచి ఆవిడ నేర్చుకున్నారని తెలుసు అయితే కమల్ కామరాజ్ గారు ఎప్పుడు డాన్స్ నేర్చుకున్నారు సంధ్య గారిని అడగ్గా ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు ఆయన క్లాసెస్ తీసుకున్నారంట ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దామండి నిజంగా కమల్ కామరాజ్ గారు దట్ సమ్ డెడికేషన్ అండి కమల్ వేరే షూటింగ్లో ఉండి ఇక్కడికి రాలేకపోయారు బట్ హీ సెంట్ అ స్పెషల్ వీడియో బైట్ ఒకసారి విందాము Hello everyone, hi, hi Sandhya, hi Revant, I'm so sorry, nan kshaminchali, nenu Teja gar cinema kosam Madhya Pradesh vachanu, enta prayatninchano raadaniki asal kudarledu, chaala baadhaga undi, but nenu mee andaru madhyalo unnanu, I'm watching it through my family, my loved ones there, and I'm very very happy, more than anything, Ram Charan garu, thank you so much sir. You've always been a sweetheart hero for us and you've shown it again thank you for this wonderful support nangar cinema dance lu step lesthunte mem chiru anne vallu chinna appudu ante chiru garu maaku eppudu so chiru step lesthunte mem front bench lo chusina chaala mandi kadalu untayi so I have my stories nenu ma annaya chaala enjoy chese vallam and thank you so much media mitrulandarki thank you this is going to be a very very special film for me nenu ee cinema kosam enta kashtapaddano ivannitikante main ga mee andariki nenu oka kalaakarudiki telusu cinema kalaakarudiki telusu kaani maa aathmeelu maa family members andariki telusu nenu oka artist ni nenu oka architect ni సో నేను పెయింటింగ్ చేసేటప్పుడు ఆర్కిటెక్చర్ డిజైన్ బిల్డింగ్స్ డిజైన్ చేసేటప్పుడు నేను ఏదో ఒక అంటే చేతులు కాళ్ళు కళ్ళుతోటి చేసేసి నేను నన్ను ఎక్స్ప్రెస్ చేస్తుంటాను కానీ 64 క్రాఫ్ట్స్లో ఓన్లీ నాట్యంలోనే మీ బాడీలో ప్రతి అణు పనిచేస్తేనే మీరు నాట్యాన్ని ఒక స్టేజ్ మీద వ్యక్తపరచగలుగుతారు అలాంటి సినిమాకి అలాంటి నాట్యం బేస్ మీద ఒక సినిమా రాసుకొని ఆ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ ఒక క్లాసికల్ డాన్సర్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనుకున్న రేవంత్కి థ్యాంక్ యూ సో మచ్ మీరు అనుకోకపోయి ఉంటే ఈ క్యారెక్టర్ రాయకపోయి ఉంటే అసలు ఈ సినిమా చేయగలుగుతానని నాలో అసలు ఆలోచన కూడా వచ్చేది కాదు కానీ నాలో ధైర్యాన్ని నింపింది ఫస్ట్ మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి ఏదో కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ నాతో కొత్త కళ్ళకు ఊపిరి పోసిన మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ అండ్ అవన్నీ పక్కన పెట్టేస్తే నేను డ్యాన్స్ నేర్చుకోవడం ఏంటి నాతో డ్యాన్స్ నేర్పించి సంధ్య యు బీన్ అ పిల్లర్ ఫర్ మీ మీరు హెల్ప్ చేసినట్టు మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఎవ్వరు చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు అండ్ ఇలాంటి ఆపర్చునిటీ మాకు మళ్ళీ రాదు ఇలాంటి సినిమా చేసి మీ ముందుకు రావడానికి సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ అండ్ లవ్ యూ ఆల్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ గోదావరి ఆవకాయ బిర్యానీ అర్జున్ రెడ్డి ఇలా ఎన్నో సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్లో చూసినటువంటి మన కమల్ కామరాజ్ గారిని కంప్లీట్గా ఒక డాన్సర్గా చూడబోతున్నాము నాట్య మూవీలో కమల్ గారు ఈరోజు ఇక్కడికి రాలేదు కానీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారని తెలిసింది వాళ్ళ అమ్మ నాన్నగారు ఇక్కడే ఉన్నారు వారిద్దరిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఒకసారి టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కమల్ ఐ థింక్ కమల్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండి మీరిద్దరు వచ్చి ఇక్కడ మాట్లాడితే KLM Fashion Mall keep loving more proudly presents the pre-release event of Natyam powered by Happy Mobiles and NSR Estates ivalti ee karyakramanni meeru TV9 and alage NTV lo kuda watch chestunnaru music is on Lahari Music and event is organized by UV Media Entertainment at your doorstep okay so randi sir ఇవాళ నాట్యం మూవీ ఏమో కానీ నాకు కూడా బోలెడంత డాన్స్ వచ్చేస్తుంది ఆపేసుకుంటున్నాను దిత్త దిమిత కిడత
ఈయనెవరండి బాబు? ఇక్కడే మీమ్స్ ట్రోల్స్ తయారు చేస్తున్నాడు ఫ్రెష్గా. మిక్సీ పట్టుకొని వచ్చావా తయారు చేయడానికి? ఏమండి నమస్కారం అండి. ఒక్క మైక్ ఓకే అమ్మా. సో కమల్ కామరాజ్ గారిని మేము ఇక్కడ ఉంది కాబట్టి మేము కొంచెం ధైర్యంగా స్టేజ్ మీద. అయ్యో మా నాట్యం టీం పేరు అంటే సినిమా పేరు నాట్యం, వాళ్ళ పేరు ధైర్యం అండి. ఎవరైనా వచ్చేసేయచ్చు ధైర్యంగా, వాళ్ళు తయారు చేసేస్తారు. ఏమనిపిస్తుంది అండి మీకు మీ అబ్బాయిని ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్, ఇలాంటి ఒక రోల్లో ఫస్ట్ టైం ఆడియన్స్ చూడబోతున్నారు, దాని వెనకాల కష్టం కానీ ఏమైనా చెప్తారా మీరు? ఒక సంవత్సరం నేర్చుకున్నాడంట ఆయన డాన్స్. అంటే చిన్నప్పటి నుంచి డ్యాన్స్లు అవి చేసేవాడు, ఏదో మామూలుగా చూసి సినిమాల్లో చూసి. ఇక చిరంజీవి గారి డాన్స్ అంటే గ్యాంగ్ చెప్పక్కర్లేదు. మా మెగా స్టార్ చిరంజీవి గారి డాన్స్ అంటే డాన్స్ కే డాన్స్ నేర్పిస్తారు. గ్యాంగ్ లీడర్ అని మా పెద్ద బాబు ఇద్దరు కలిసి స్టేజ్ పర్ఫార్మెన్స్ స్కూల్స్ లో చేసేవాళ్ళు, అన్ని రకాల డాన్సులు చేసేవాళ్ళు. కానీ ఈ డాన్స్ ప్రత్యేకంగా రేవంత్ కానీ సంజయ్ రాజు కానీ చెప్పడం మూలానే వాడు కొంచెం ధైర్యం వచ్చింది. మేము కూడా చేస్తాడు అని ఒక నమ్మకం ఉంది. కానీ అది ఫోటోగ్రఫీ కెమెరామ్యాన్ ఇవన్నీ చేయడం వల్ల అన్ని ఆయనే కదండి, అదిగో కూర్చున్నాడు అక్కడ దాకా వచ్చింది అని అనుకుంటున్నాం. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ మీరు మీ బెస్ట్ విషెస్ ఏమైనా చెప్తారా టీంకి? టుడే విజయదశమి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ నాట్యం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ హ్యావింగ్ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ, పర్టికులర్లీ టు రేవంత్ గారు అండ్ సంజయ్ గారు. దే ఆర్ ది ఓన్లీ, బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ దిస్ హీ కుడ్ హావ్ బీన్ డన్ దిస్ పిక్చర్. ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్, పర్టికులర్లీ సుమ గారిని అస్తమానం మన టీవీలో చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఎన్నో యాంకరింగ్ చేస్తూ ఉంటారు, అసలు మీరు యాంకరింగ్ చూస్తే అసలు మతి పోతుంది అంత ఇదిగా చెప్తా ఉంటారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్టార్ మహిళ ఏదో మాట్లాడాలనుకుంటున్నారు? ఇంకా మూవీ ఇంకా చెప్పక్కర్లేదు, అంతే ఇంకా మనం వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఎంటైర్ టీమ్. ఓకేనండి, థ్యాంక్ యూ. నాకు తెలిసి కమల్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కమల్ ఇక్కడుండి మాట్లాడిన దానికన్నా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూసి అమ్మ నాన్న స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చిన్నగా కళ్ళు చెమర్చాయి కదా కమల్, మీరు చూస్తున్నారు ఈ వీడియో నాకు తెలుసు. ఈవెన్ దో వీ మిస్ యూ హియర్ టుడే, వీఆర్ వెరీ హ్యాపీ దట్ యువర్ పేరెంట్స్ హ్యావ్ బీన్ హియర్ అండ్ దే స్పోక్ అబౌట్ యూ. సో విషింగ్ యూ వన్స్ అగైన్ ఆల్ సక్సెస్ ఫర్ యువర్ వెరీ వెరీ బ్రైట్ అండ్ సక్సెస్ఫుల్ కెరియర్. ఇందాక మనం ఒక సాంగ్, వీడియో సాంగ్ చూసాము, ఆ సాంగ్నే పర్ఫామ్ చేయడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు ఆయన టీమ్ మెంబర్స్. మనోజ్ఞ ఇస్ ద కొరియోగ్రాఫర్. సంధ్య గారు అండ్ మనోజ్ఞ ఇద్దరు ఈ మూవీలోని సాంగ్స్ అన్ని కొరియోగ్రాఫ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఈ నమశివాయ సాంగ్ ఇక్కడ కొరియోగ్రఫీలో స్పెషాలిటీ ఏంటి అంటే, సినిమా వాళ్ళకి, సినిమా అభిమానులకి డాన్స్కి గురు అంటే మెగాస్టార్ చిరంజీవి గారే. చిరంజీవి గారు వేసినటువంటి ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్కళ్ళ బాడీ లాంగ్వేజ్గా మారిపోయింది. కొన్ని జనరేషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు చిరంజీవి గారు. సో దిస్ సాంగ్ is a tribute to megastar chiranjeevi garu. Ala natyam chestu ee roju ee shilpa kala vedikalo mee andari mundu enti idi teliyakundane kaallu chethulu attu itu velipothundi ditta dimita kidata katala anguta kadikuta kata diginatom dit eppudo chinna appudu nerchukunnam amma sandhya raj gari punyam ani ivala full brush chesukogaligaan nen danni. But what a beautiful performance by ayana and team. Gadiga ok sari chapadladam ee abhinandanalu. Wow, that was simply wow. So andaru wait chestunnaru, every call some mega power star Bheem RRR movie eppudu release avutondi ani mottham mega power fans andaru veyyi kallato eduru chustu unnaru. Mari koddi sepatlo ikkadiki vachestaru, but before that mega power songs tho mana munduku vachestunnadu Hanuman and team, inviting our fantastic music director singer Hanuman along with his team to present a few songs. రామ్ చరణ్ సినిమాలోని కొన్ని అందమైన సాంగ్స్ని మనకి ప్రజెంట్ చేయడానికి హనుమాన్ వేదిక మీదకి వచ్చేస్తున్నారు. వన్స్ అగైన్ అ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ నాట్యం పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్, ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్ అండ్ రామ్కో సూపర్ గ్రేడ్ సిమెంట్. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు టీవీ 9లో అలాగే ఎన్టీవీలో వాచ్ చేస్తున్నారు. ఆల్సో యూవీ మీడియా వారి యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. Music is on Lahari Music and event is organized by UV Media Entertainment at your doorstep. Tam
ధిత్తాం కిడతక తై తత్తై ఎవరది వచ్చింది ఓ బేబీ నందిని రెడ్డి గారు ఈ మధ్య విత్ మాస్క్ వితౌట్ మాస్క్ లాగా అందరిని చూడాల్సి వస్తుంది నందిని రెడ్డి గారు వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ ఫ్రమ్ నాట్యం టీమ్ నమస్కారం నమస్కారం సో ఇవాల్టి మన నాట్యంలోని ఒక సాంగ్ చూసాము పర్ఫార్మెన్స్ చూసాము అన్ని సాంగ్స్ సూపర్ కొరియోగ్రఫీస్తో సూపర్ పిక్చరైజేషన్తో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మన ముందుకు రాబోతుంది థియేటర్స్ని తాకబోతుంది నాట్యం అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఈ సాంగ్లో మన రైటర్ కరుణాకర్ ప్రశ్నించారు ఏంటి అసలు వేణువులో చేరకపోతే గాలికి సంగీతం లేదా ఉంది అలాగే నాట్యం ఆడేటువంటి నెమలి ఎవరి పొగడతల కోసం చేస్తుంది అని ఒక ఫిలసాఫికల్ సాంగ్ని డైరెక్టర్ గారు అండ్ అలాగే కరుణాకర్ ఇద్దరూ కలిసి ఇంత బాగా రాసినటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వీడియో ఒకసారి చూద్దామా సాంగ్ ఆఫ్ వేణువులో మన ఆలోచన దృక్పథంలోనే అన్నీ ఉన్నాయి మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే అన్నీ ఉన్నాయి అని అందంగా రాసినటువంటి ఈ పాట సింప్లీ సూపర్బ్ కరుణాకర్ అడిగిరాల అడిగేశారు మీరు అసలు మొత్తం కంప్లీట్గా అడిగేశారు మీ మాటలు మేము వినే ముందు ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అవర్ హీరో రోహిత్ రోహిత్ బేల్ ఎక్కడున్నా సరే వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము రోహిత్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఈ మూవీలో సంధ్య గారు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించగా ఒక పక్కనేమో కమల్ కామరాజ్ కనిపిస్తున్నారు ఇంకొక పక్కనేమో రోహిత్ ఉన్నారు అసలు ఏమిటి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని నేను అడిగా ఇప్పుడే కాదండి థియేటర్స్కి వెళ్ళి చూడండి అని చాలా హంబుల్గా చెప్పేశారు ఆవిడ కాబట్టి థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేద్దాము నాట్యం ఈ నాట్యం స్టోరీతో పాటు ఉండేటువంటి ఆ రొమాంటిక్ లవ్ స్టోరీ ఏమిటో హాయ్ రోహిత్ వెల్కమ్ సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ రోహిత్ ఆన్ దిస్ మూవీ ద సాంగ్స్ ఆర్ బ్యూటిఫుల్ వి హవ్ సీన్ యూ ఇన్ ది టీజర్ టు వెరీ సూన్ ఇప్పుడు ట్రైలర్ కూడా చూడబోతున్నాము ఒకసారి మీ మాటలు వినాలనుకుంటున్నారు అందరూ వినిపించేస్తారా లేకపోతే ఒక స్టెప్ వేసేస్తారా మీరు కూడా చాలా బాగా డాన్స్ చేశారు యు డాన్స్ వెరీ వెల్ థాంక్యూ సో మచ్ యా మా టీమ్ రెడీగా ఉంది మ్యూజిక్ ప్లే చేసేస్తారు ఒక స్టెప్ వేసేస్తారా రెడీ రెడీ ఆల్వేస్ రెడీ ఏయ్ ఏసే 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 కమ్ ఆన్ రెడీ ఒక్క నిమిషం యు విల్ డాన్స్ విత్ మీ ఐ డాన్స్ సెపరేట్ యు డాన్స్ సెపరేట్ ఓకే ఓకే ఆ రెడీ ఇందాక ఆయన వేసినటువంటి ఆ వేణువులో సాంగ్ ఒక్క పల్ల వదిలేసి వెయిన్ ఆయన వెయి అదేదో చెప్పేశారు పాట రాకపోయినా కూడా ఆయనలో స్టెప్పులు ఉన్నాయన్నమాట ఇందాక వచ్చినటువంటి వీడియో సాంగ్ ని మళ్ళీ వెయ్యి ఒకసారి Yeah, I'm very nervous, okay, so just play any song, I'm fine. Standing here right now is making me nervous, so let's go. You are a super dancer too. అప్పుడు మీరు ఏమనాలి యూ టూ ఆర్ అ సూపర్ డాన్సర్ అనాలి వెంటనే ప్రాంప్టింగ్ ఐ డాన్స్ వెల్ నో యు డిడ్ సీ యు డాన్స్ వెరీ ఐ సా యు వర్ సీయింగ్ సంధ్యారాజు గారు ఐ నో ఐ మీన్ యు కెన్ వెదర్ షీ ఇస్ ఇంప్రెస్డ్ ఆర్ నాట్ యు ఆర్ డాన్సింగ్ దేర్ థాంక్యూ సో మచ్ రోహిత్ థాంక్యూ ఫర్ యాక్చువల్లీ డూయింగ్ ది స్టెప్స్ వెరీ వెల్ థాంక్యూ yes I improvised but okay yeah should I say anything now you can speak I can speak okay yeah hi guys రైట్ పండగ కదా బాగా తినేసి కూర్చున్నట్టున్నారు అందుకని హాయ్ మెల్లిగా బుక్తాయా హాయ్ ఐ షుడ్ హావ్ రిహర్స్డ్ పులిహోరలు అవి లోపల గారెలు పులిహోరలు దద్దోజనాలని హాయ్ అట్లా వస్తుంది యా యా ఐ ఫీల్ ఐ షుడ్ హావ్ రిహర్స్డ్ బట్ ఓకే
My legs are shaking. I'm that nervous. That's the dance that's still coming out. No, that's my nervousness. I can make it into a step, but okay. First of all, thank you so much, everybody, for coming in. Okay. Thank you, everyone, for this huge energy. It just feels so good to be here. I mean, I'm overwhelmed right now. I don't even know what to say. Thank you, Ram Charan, sir, for supporting us for this movie. I can't believe I'm here. I'm going to be sharing the same area with him, so I'm very happy. And thank you for all the fans of Ram Charan sir as well. You guys are just amazing, like I can't explain. And I'm here because one man here showed a lot of faith in me. That's Revanth sir. So once again, we have a huge round of applause for our director, Revanth sir. I can take 2 minutes, right? You can take absolutely. Because I'm not prepared, so I'm just going to... I have a lot to say, but I'll keep it short. Thank you, sir, so much. I'm here thanks to your vision. And of course, thank you so much, Sandhya Garu, for... It's you and sir, both of you, your dream, your vision, that is Natyam. And you both decided to keep me as part of your team. So I'm very, very happy and very, very honored. So thank you so much. Thank you so much for having me on board with you all. And... what to say? Okay, Telugu lo maatladali koncham. Try chedama. Okay, so I'm not the first one on a stage like this to come here and say naaku Telugu raadu, nenu nerchukunanu. But nijanga nenu nerchukunanu. Okay, it's been so much love, so much honor. First time I came here, I came on the set, and the whole team of Natyam gave me so much love. They accepted me, okay, as one of their own. So I can never, you know, be enough thankful for that. And now, e cinema finally is ready in front of you. In one less than a week, it's going to be out there. So, sir, you know what I'm trying to say. So yeah, like finally, this cinema is going to be in front of you. I wish you all love it and accept it and enjoy it as much as we have enjoyed making it, all right? So thank you so much again for having me, and thank you, sir, thank you, Sandhya Garu, thank you, everybody who's here. Big round of applause for Natyam, for all of us, for the whole team, for you guys. Thank you so much, guys. Thank you so much, Rohit, and it's amazing. Meerin chakati Telugu maatladadam nerchukunnaru, chaala baagundi. Next time, mottam Telugu lo maatladadam. Ante kada? Anchoring chesaru kada? Edi? Anchoring. Anchoring ledamma. Andaru chestunnaru ee manchi anchoring. Meeru, once please, huge round of applause for her. Yeah, I wanted that. Thank you. Thank you so much, Rohit. Looking forward to see you in theaters. Thank you. ఓకే సో ఈ సినిమాలోని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ త్యాగానికి సంఘర్షణకి ప్రేమకి మధ్యలో ఏం జరిగింది అసలు ఈ పాటలో ఏదో కన్వే చేస్తున్నారు కానీ స్టోరీ మొత్తం చెప్పడం లేదు థియేటర్లో చూడమంటున్నారు సాంగ్ చూద్దామా ఒకసారి సినిమాలోని ఇంకొక ఆర్ద్రమైనటువంటి సాంగ్ని చూసాము ఈ పాటని రాసినటువంటి కరుణాకర్ అడిగిరాల లిరిక్ రైటర్ ఈ సినిమాలోని ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ చాలా రాశారు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఈయన ఈ రోజుల్లో డమరుకం ప్రేమ కథా చిత్రం చావు కబురు చల్లగా ఇలా చాలా సినిమాల్లో పాటలు రాసినప్పటికీ ఇందులోని పాటలు చాలా విభిన్నంగా ఉన్నాయి కరుణాకర్ గారు మీ పదాలు కూడా నాట్యం చేస్తున్నాయా అన్నంత అందంగా ఉన్నాయి హార్టి కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ప్లీజ్ థాంక్ యూ సో మచ్ అ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ లిరిక్ రైటర్ జస్ట్ లైక్ మీ యూత్ సేమ్ యా రేజ్ ఇస్ సేమ్ ఇద్దరి వయసు కూడా సేమ్ ఉంది కదా మమ్మల్ని ఎవరు అంకుల్ అని పిలవరు కదా ఎప్పుడు అంకుల్ అట్లా చెల్లి అని పిలుస్తారు ఐ యామ్ ద చెల్లి ఓకే సార్ మీరు 3 నిమిషాలు మాట్లాడొచ్చు ఓ అవును ఓకే థాంక్యూ సో మచ్ హలో ఎవ్రీబడి దిస్ ఇస్ కరుణాకర్ అడిగర్ల లిరిసిస్ట్ ఆఫ్ దిస్ మూవీ సో ఇందులో అన్ని పాటలు రాసే అవకాశం నాకు దక్కింది అవకాశం దక్కింది అనే దానికన్నా రేవంత్ కోరుకుండా నాకు ఈ అవకాశం ఇచ్చారు యాక్చువల్గా ఈ మూవీ మీరు ఇప్పటివరకు ఈ పాటలన్నీ చూశారు కదా అండ్ టీజర్ చూశారు మీకు మూవీ చూసినప్పుడు మీకు అర్థమయ్యిండి ఉండొచ్చు ఒక స్పెషల్ మూవీ అని చెప్పేసి సో ఇంత స్పెషల్ మూవీకి లిరిక్స్ రాయడానికి రేవంత్ కోరుకుండా చేతిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలామంది రైటర్స్ని తీసుకోవచ్చు ఎవరైనా తీసుకొని రాయించవచ్చు బట్ నన్ను తీసుకోవడం జరిగింది ఈ పాటలకి నేను సరైన న్యాయం చేస్తాను అని చెప్పి తను నమ్మడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ నన్ను నమ్మినందుకు
ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక టెక్నీషియన్కైనా లేకపోతే ఒక ఆర్టిస్ట్కైనా వాళ్ళ రెగ్యులర్ జాబ్లో ఇంకేదైనా ప్రత్యేకమైన విషయం చేయాలి, ఇంకేదైనా స్పెషల్గా చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి అవకాశం కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. నాకు అలాంటి అవకాశం ఈ నాట్యం మూవీ. నేను చాలా పాటలు రాస్తూ ఉన్నా ఇప్పటి వరకును, కానీ నాట్యం అనేది ఒక స్పెషల్ మూవీ, నా లైఫ్ లాంగ్ నేను చెప్పుకునే మూవీ అవుతుంది. ఎందుకంటే ఇందులో ప్రతి సందర్భం ఏరి కోరి ప్రత్యేకంగా తయారు చేశాడు రేవంత్. దానికి ఏదో అల్లటప్పగా రాసి ఒక నాలుగు పదాలు వేస్తే సరిపోతుంది అనేటట్టు ఉండదు ఏ సందర్భం కూడా. ప్రతి దానికి కూడా ఏరి కోరి పదాలు చేర్చి రాసిన పాటలు, ఎందుకంటే ఆ సందర్భాలని తను అలా క్రియేట్ చేశాడు కాబట్టి నాకు కూడా రాయడానికి అంత వెసులుబాటు దొరికింది ఈ పాటలు రాయడానికి. సో రేవంత్ నన్ను నమ్మి అండ్ ఇలాంటి సిచ్యువేషన్, ఇంత బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి నా చేత రాయించినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సంధ్య గారు, సో రేవంత్ ఎంత కోఆపరేటివ్, అండ్ సంధ్య గారు కూడా నాకు అంతే కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. అండ్ సాంగ్స్ రాసినప్పుడు వి లైక్ సిట్టింగ్ అండ్ డిస్కసింగ్ సో మచ్. నేను రాసిన పాటలు ఇప్పుడు వేణువులో పాట ఏదైతే రాశానో, సో నా ఫిలాసఫీ ఎంతైతే ఉందో ఈవెన్ వాళ్ళ ఇన్పుట్స్ కూడా అన్నున్నాయి. ఈవెన్ సంధ్య గారు అండ్ రేవంత్ గారు, నాకు బాగా ఇష్టమైన పాట వేణువులో సాంగ్. సంధ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రేవంత్ నన్ను చూస్ చేసి పిక్ చేసి మీకు చెప్పగానే వద్దు కాదు అనుకుంటే నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఎల్లా. అండ్ ఈ మూవీ నాకు ఇంకో రకంగా కూడా ప్రత్యేకమైన మూవీ, ఎందుకంటే రేవంత్ అండ్ సంధ్య గారు నన్ను ఫోర్స్ చేసి మరి ఇందులో ఒక క్యారెక్టర్ కూడా చేయించారు. నా చేత నాట్యం డాన్స్ కూడా చేయించారు, భరతనాట్యం కూడా చేయించారు ఇందులో. సో ఆ విధంగా కూడా నాకు ఇది ప్రత్యేకమైన మూవీ. థ్యాంక్స్ ఎలాట్. అండ్ ఎస్పెషల్లీ ఇంకో విషయం గురించి చెప్పాలి, శ్రవణ్ భరద్వాజ్ గారి గురించి. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు అంటే, లైక్ లిరిసిస్ట్కి ఒక ట్యూన్ వినగానే అబ్బా దీనికి రాయాలి ఖచ్చితంగా, చాలా మంచి లిరిక్స్ రాయాలి అనిపించేటట్టు ఉండాలి ట్యూను. ఆ విషయంలో ఒక టాప్ రేంజ్లో ఉంటుంది శ్రవణ్ భరద్వాజ్ గారు ఇచ్చిన ట్యూన్స్ అన్నీ. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, మీరు ఇంత బ్యూటిఫుల్ ట్యూన్స్ ఇచ్చారు కాబట్టి నేను అంత బ్యూటిఫుల్గా నేను రాయగలిగాను. ఐ మీన్ నేనే చెప్పుకోకూడదు బ్యూటిఫుల్గా రాశారని, యాక్చువల్ రేవంత్ అండ్ సంధ్య గారు చెప్పారు కాబట్టి అనుకుంటున్నాను. ఓకే అయిపించేస్తాను, ఫినిష్ చేసేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్. అండ్ రోహిత్ తన కష్టం గురించి చెప్పాలి. తనకి ఈ ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి ఒక్క ముక్క కూడా తెలుగు రాదు. హీ లెర్న్డ్ ఏ లాట్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణాన్ని కూర్చోపెట్టుకొని తను ప్రతి పదం నేర్చుకొని అర్థం తెలుసుకొని, అండ్ ఆన్ సెట్స్ నేను కూడా యాక్ట్ చేశాను కాబట్టి ఇద్దరం కలిసి యాక్ట్ చేశాము. తను డైలాగ్ చెప్తూ ఉంటే ఓ మై గాడ్ ఇంత డైలాగ్ ఎలా గుర్తుపెట్టుకొని చెప్పాడు అని అనిపించేది. బట్ ఇట్స్ వెరీ నైస్ రోహిత్, ఆల్ ద బెస్ట్. నీ ఇంకా మంచి మంచి మూవీలు తెలుగులో రావాలి, ఎందుకంటే నీ కష్టం నువ్వు చూపించావు. సో కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు కూడా ఐ మీన్ ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. తెలుగు మూవీస్ ఇంకా వస్తాయని నేను అనుకుంటున్నాను. అండ్ సంధ్య గారి పర్ఫార్మెన్స్ గురించి ఫైనల్గా చెప్పుకోవాలి. ఇప్పటివరకు మనం చాలా పర్ఫార్మెన్స్ చూసాం యూట్యూబ్లో వాటిలో వీటిలో, బట్ తన యాక్టింగ్ అండ్ డ్యాన్స్ ఎవ్రీథింగ్ మనం ఈ మూవీలో చూడొచ్చు. అండ్ పీక్ స్టేజ్లో ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ రేవంత్ తన చేత రప్పించుకోవడం కానీ, అలాగే సంధ్య గారు చేయడం కానీ ఆ లెవెల్లోనే ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్ రేవంత్ అండ్ సంధ్య గారు. సో మనందరికీ ఈ మూవీ ఒక మంచి సక్సెస్ ఇస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చి 3 మినిట్స్ టైం ఇచ్చిన సుమా గారికి థ్యాంక్స్ ఎల్లో. థ్యాంక్ యూ మిస్టర్ కరుణాకర్ అడిగర్లా. మీరు ఇందులో పాత్ర కూడా చేశారా, డాన్స్ కూడా చేశారా? ప్రూఫ్ కావాలి మాకు. ఏది ఒక స్టెప్ వేసి చూపించండి, ఏది మనకు ప్రూఫ్ కావాలా వద్దా? కావాలి. ఏది భరతనాట్యం చేశారంటారు? సంధ్య గారు చంపేస్తారు ఇప్పుడు నేను అటు ఇటు వేసానంటే. మీరు అటు ఇటు చేసేసేయండి, ఏమన్నారు ఆవిడ, వేసేయండి. రెడీ 1 2 3 తగ్గిట తదిమి, తగ్గిట తదిమి. ముందు నమస్కారం, నమస్కారం చేసేయండి. చేశారు, నేర్పిస్తారా నాకు? అయ్యో బాబోయ్ నేను నేర్పించానండి. మీరు చిన్నప్పుడు నేర్చుకున్నానని చెప్పారు కదా, ప్లీజ్. నేను ఏదో చూశానులేండి. అయితే మీ డాన్స్ మేము డైరెక్ట్ గా థియేటర్ లోనే చూస్తాం. థియేటర్ లో చూడాల్సిందే. ఓకే, థాంక్యూ సో మచ్. థాంక్యూ, థాంక్స్, థాంక్స్, థాంక్యూ అండి. ఓకే, సో ఈ సినిమాలో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. సాంగ్ పూర్తిగా మన డైరెక్టర్ గారు ఇంకా రివీల్ చేయడం లేదు, కొద్ది కొద్దిగా చూపించేసి వదిలేస్తూ ఉన్నారు. అయినా ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక రొమాన్స్ యాంగిలో లేకపోతే ఒక హారర్ యాంగిలో ఇలా తీసుకుంటారు, కానీ మన రేవంత్ మాత్రం అసలు టోటలీ డిఫరెంట్గా
కళ్ళకి పెద్దపీట వేస్తూ ఈ యాంగిల్ తీసుకున్నారు చూసారా రేవంత్ దీనికి అభినందించేస్తూ ఈ బ్యూటిఫుల్ సాంగ్ చూసేద్దామా ద బ్యూటిఫుల్ లార్డ్ కృష్ణ సాంగ్ తో అనే లోపు రేవంత్ ఆపేస్తాడు అన్నమాట థియేటర్స్కి వెళ్ళి చూడండి అని కాదు ఇంకో రెండు రోజుల తర్వాత రిలీజ్ చేస్తున్నారా మాకు ఈ సాంగ్ దిస్ ఇస్ సింప్లీ బ్యూటిఫుల్ మెస్మరైజింగ్ అటు మన శ్రవణ్ భరద్వాజ్ గారు యు హవ్ గివెన్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ అలాగే లిరిక్స్ కరుణాకర్ అండ్ పిక్చరైజేషన్ బికాజ్ మీరే కెమెరా ఎడిటింగ్ డైరెక్షన్ కథ కాబట్టి చాలా అందంగా ఉంది మొత్తం సాంగ్ చూడడం కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ సాంగ్ మొత్తం ఇలా చూడలేదు కాబట్టి ఈ సాంగ్ని పర్ఫామ్ చేయడానికి ఆయన టీం వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానం చేస్తున్నాము KLM Fashion Mall keep loving more proudly presents the pre-release event of Natyam powered by Happy Mobiles and alage NSR Estates and also Ramco Super Grade Cement ivalti karyakramanni meer TV9 and NTV lo kuda watch chestunaru also you can watch on UV Media's YouTube channel music is on Lehri Music and event is organized by UV Media entertainment at your doorstep ala vellalani teliyakredinda akkadi nunchi maamuluga velipothunnanu But that was such a wonderful coordination and performance. Manogya's choreography also ikkada maatrame kaadu natya movie lo kuda chesadu gattiga ok sari taniki chapadlato abhinandanalu telichappandi that was simply superb enni rojulu padutundo ilanti rehearsals ki manaku teliyadu kaani ikkada maatram it was mesmerizing and mind blowing so ippudu enti etu chustunnaru meerandaru mega power star entry kosam నాట్యం సినిమా టీంని అభినందించడానికి నాట్యం సినిమా ఎంతగానో నచ్చి ఇక్కడికి విచ్చేస్తున్నారు మరికొద్ది సేపట్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ నాట్యం పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్ అండ్ ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్ అండ్ ర్యామ్కో సూపర్ గ్రేట్ సిమెంట్ ఇవాళ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు యువి మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్ Music is on Lehri Music. Event ni meeru TV9 and NTV lo watch cheyachu. Also you can watch it on UV Media's YouTube channel. Satya Master and team ready ga unnaru. Ram Charan dance medley lato. Ram Charan cinema loni beautiful songs ni chudaniki meeru ready. Mari vedik meedaku aahvaninchestunnamu. Satya Master and team. ఇలాంటి ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్లో బ్యూటిఫుల్ సాంగ్స్ని మనకి ప్రజెంట్ చేయాలి అంటే సత్య మాస్టర్ అండ్ టీమ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు సత్య మాస్టర్ అండ్ టీమ్ వి వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ వచ్చేస్తున్నారు భీమ్ ఎస్ మనందరికీ ఎంతో ఇష్టమైన మన కథానాయకుడు మెగా పవర్ స్టార్ మగధీరుడు మన చిట్టి బాబు త్వరలోనే ఆర్ఆర్ఆర్లో భీమ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సాదర స్వాగతం పలుకుతాంది నాట్యం టీమ్ అండ్ అ వెరీ హార్టీ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ మెగా పవర్ ఫ్యాన్స్ మెగా పవర్ ఫ్యాన్స్ ఈరోజు చాలా చాలా హ్యాపీ డే నాట్యం టీమ్ ని విష్ చేయడానికి బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి Ram Charan ki a very hearty welcome and Satya Master and team the stage is all yours ready start music మనకి స్పెషల్ గెస్ట్లుగా వచ్చేసినటువంటి డైరెక్టర్ నందిని రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఓ బేబీ లాంటి సినిమాని మనకు అందించినటువంటి నందిని రెడ్డి గారు అండ్ మా జాజిరత్నాలు ప్రొడ్యూసర్ స్వప్న గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము స్వప్న గారు అదేంటో మిమ్మల్ని చూస్తే నాకు గూస్ పింపుల్స్ వచ్చేస్తున్నాయి స్వప్న గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ ఓ జాంబీ రెడ్డి అండ్ ఇప్పుడు హనుమాన్ సినిమాని మనకు అందిస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఎస్ నందిని గారు వెల్కమ్ అండి అసలు ఈ నాట్యం ప్రోమోలు ఈ డాన్స్లు అవన్నీ చూస్తుంటే మీకు కూడా ఒక రెండు స్టెప్పులు వేసేయాలి అనిపించడం లేదా అసలు మీ స్టెప్పులు చూసి నేను షాక్ అయిపోయాను మీరు ఎప్పుడు నేర్చుకున్నాను క్లాసికల్ డాన్స్ మీ ముందు పర్ఫామ్ చేయాలని నేను చేశాను నెక్స్ట్ నన్ను పెట్టుకొని ఒక సినిమా ప్లాన్ చేయండి నేను మళ్ళీ చెప్పలేదు అనొద్దు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి నాట్యం ఏదైనా ఒక మంచి కథ చెప్పాలంటే దాని వెనకాల ఒక బలమైన కారణం ఉండాలి అండ్ ఈ కథ వెనకాల సంధ్యా గారి డాన్స్ పట్ల ఉన్న ప్రేమ ఆరాధ్యం కనిపిస్తుంది అండ్ ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ ఇలాంటి టైంలో ఇలాంటి ఈ రోజుల్లో ఒక క్లాసికల్ డాన్స్ బేస్ చేసుకుని చేసిన ఒక సినిమా నిజంగా రేపు తెరపై కన్నులకు విందుగా ఉండబోతుందని అనుకుంటున్నాను అండ్
I really want to thank Ram Charan garu for coming forward and encouraging this film. Meer untam valla this reach will be there for a lot more people, and I think this film needs that support. So thank you so much for being here, and a big congratulations to the entire team. Manam indake oka adbhutamaina classical dance performance chusamo, and andram chaala baaga enjoy chesam. Entha baa chesaru andaru abbaylu ammaylu enni rojulu train chesi untaru ee performance kosam. So hopefully looking forward to see such beautiful moments in the film. Sandhya garu, hats off to your dedication, and I wish the director and the entire team, the choreographer, music director, everybody, mana young hero, he was so energetic today. So looking forward to see a wonderful movie. Definitely idoka memorable cinema unga undipovalani korukuntunanu. All the very best. Thank you so much Nandini garu and Swapna garu. Andarki namaskaram. Sandhya, I've known Sandhya for a couple of years now, over a decade. Meer chusunte almost entire film industry vachi tanani taniki ee cinema ki inta protsahistunnaru ante, it's not because, you know, she's someone. It's because of her dedication, her hard work, and absolute passion for her art. So Sandhya, looking forward for many more of these things. We just watched that extraordinary performance, and I'm really hoping the whole film will be like that, and you couldn't have called a better guest than him for this. All right, see you soon in theaters with Natyam. Thank you so much Swapna garu and Prashant garu. Revanth, congratulations. Andariki namaskaram andi, sabaku vachesina vallandarki and particularly Ram Charan gariki, nice to seeing you sir. ఈ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్ అండి. నాట్యం ఐ హవ్ నోన్ రేవంత్ ఫర్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్. ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ టైంలో స్టార్ట్ అయ్యాము. తను యుఎస్లో మ్యూజిక్ వీడియోస్ చేసేవాడు, నేను ఇక్కడ మ్యూజిక్ వీడియోస్ చేసేవాడిని. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ శ్రవణ్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్. అండ్ ఐ ప్రౌడ్లీ సే దట్ ద రీజన్ ఐ బికమ్ అ డైరెక్టర్ ఈజ్ బికాస్ ఆఫ్ శ్రవణ్. సో శ్రవణ్ లేకపోయి ఉంటే కంటే నేను డైరెక్టర్ కూడా అయ్యేవాడిని కాదు. సో తను మ్యూజిక్ కంపోజ్ చేస్తే కనుక దాంట్లోకి నేను మ్యూజిక్ వీడియోస్ షూట్ చేసేవాడిని. సో అవి చూసి అందరూ ఎంకరేజ్ చేసి చాలా బాగున్నాయని చెప్పి అనేటప్పటికీ అప్పుడు ఐ వాంటెడ్ టు బికమ్ అ డైరెక్టర్ అన్నమాట. సో ఐఎమ్ హ్యాపీ దట్ శ్రవణ్ ఈజ్ ఫైనలీ ఇలాంటి ఒక సినిమాకి చేస్తున్నందుకు. అండ్ రేవంత్ అండ్ శ్రవణ్ కలిసి మూవీ చేస్తున్నారని చెప్పి లాస్ట్ ఐ థింక్ దే హావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ ఆల్మోస్ట్ లైక్ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. ఈ లోపల మధ్యలో నేను 3 ఫిల్మ్స్ ఫినిష్ చేశాను. అండ్ రేవంత్ ఎప్పుడు యూనో ఇంకా ఎప్పుడు చేస్తారు, ఇంకెప్పుడు ఫినిష్ చేస్తారు, ఇంకెప్పుడు ఫినిష్ చేస్తావు అంటే కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కడ ప్రొడక్షన్లో వాల్యూస్ పరంగా కానీ స్క్రిప్ట్ పరంగా కానీ అంటిల్ అండ్ అన్లెస్ హీ గాట్ ద ఫైనల్ థింగ్ రైట్ హీ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ ఇట్స్ వెరీ రేర్ దట్ టు సీ సచ్ కమిట్మెంట్ టు వన్ పర్టికులర్ ప్రాజెక్ట్. అంటే ఐ గెట్ బోర్డ్ ఆఫ్ మై ఓన్ స్టోరీ ఫర్ ఒక 3 మంత్స్ తర్వాత నేను రాసుకుని కదా నాకే బోర్ కొడుతుంది. బట్ ఒక 2 ఇయర్స్ ఇలాంటి ఒక కథ మీద డెడికేటెడ్గా ఉండి ఇలాంటి ఒక ఫిల్మ్ని ఈ రేంజ్ స్కేల్లో చేసినందుకు. అండ్ సంధ్యారాజ్ గారు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్ డ్యాన్స్, అండ్ ఆవిడతో ఒక ఫుల్ లెంత్ డ్యాన్స్ ఫిల్మ్ని చేసినందుకు, అండ్ ఈరోజు ఈ రేంజ్లో ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ విష్ సంధ్యారాజ్ గారు అండ్ రేవంత్, శ్రవణ్ అండ్ ఎవ్రీవన్ హూస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ద హీరో, లిరిక్ రైటర్స్ అండ్ ఎవ్రీవన్ హూస్ పుట్ దేర్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్ టు మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్, వెరీ వెరీ బెస్ట్. అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు, అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ యర్ మూవీ హనుమాన్. థ్యాంక్ యూ. వాట్ అన్ ఎనర్జీ ఆయన టీమ్, ఐ సింప్లీ లవ్డ్ ఇట్. సూపర్ పర్ఫార్మెన్స్. చరణ్ కూడా బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ ఉన్నాము. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే మల్లిరావా, కల్కి లాంటి సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, కానీ ఇలాంటి సినిమాకి సంగీత దర్శకత్వం చేయడం అంటే కత్తి మీద కూచిపుడి లాంటిదే. అలాంటిది ఈ సినిమా పాటలతో ప్రేక్షకుల పాదాలు పెదాలు రెండు నాట్యం ఆడేలాగా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రవణ్ భరద్వాజ్ గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. దీని తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో సిద్ధమవుతున్నారు ఆయన టీం. ఈసారి మన మెగా పవర్ స్టార్ అండ్ నాట్యం కలిస్తే ఎలా ఉంటుంది చూపించబోతున్నారు ఆయన టీం. పర్ఫార్మెన్స్ ఆల్రెడీ చూసాము. మనోజ్ఞ కొరియోగ్రఫీతో రాబోతున్నటువంటి ఆ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కోసం రెడీ అవుదాము. బట్ బిఫోర్ దాట్, వెల్కమింగ్ ఆన్ స్టేజ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారికి వెరీ థ్యాంక్ యూ.
ఇది రేవంత్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలా చేస్తాను అనుకున్నా ఈ మూవీ కానీ, బట్ రేవంత్ అండ్ సంధ్య గారు నన్ను కలిసి దే ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ హౌ వీ కెన్ డూ ఇట్. నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అది చాలా రీసెర్చ్ చేసి ఈ మూవీ చేశానండి. దానికి నా టీమ్, నా మ్యూజిక్ టీమ్కి నేను చాలా కృతజ్ఞుడిని. ఐ థ్యాంక్ మై టీమ్ బికాజ్ వితౌట్ దెమ్ దిస్ మూవీ ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ ఇలా వచ్చే కాదు. ఎస్పెషల్లీ సింగర్స్, సింగర్స్ ఇప్పుడు రాధాకృష్ణ సాంగ్కి శ్రీకృష్ణ అండ్ హరిణి పాడారు చాలా బాగా. అంటే నేను ఒక ఒక డిఫరెంట్ వర్షన్ ఇచ్చాను కానీ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని పాడారు అందరూ, అనురాగ్ కుల్కర్ణి కానీ అండ్ అదర్ సింగర్స్ కూడా. నర్వస్ అండ్ ఇందులో నా వైఫ్ కావ్య పాడింది పోనీ పోనీ. షీజే అంటే తను మ్యూజిక్ నేర్చుకుంది. ఐ టేక్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ హర్ టు యా. అండ్ అసలు ఈ మూవీకి జరగడానికి మెయిన్ ఒక పర్సన్ ఈజ్ రేవంత్ అండి. బికాజ్ రేవంత్ ఈజ్ వెరీ డెడికేటెడ్ పర్సన్ని, అంటే ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలుసు అతని డెడికేషన్ చూసి నేను చాలా నేర్చుకున్నాను. పేషెన్స్ కానీ అంతా, అంటే మాకు గొడవలు అయ్యాయి మధ్యలో, బట్ ఇట్ వాజ్ నైస్. ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ మూవీ. అండ్ పర్ఫార్మెన్సెస్కి వస్తే సంధ్య గారు హ్యాస్ డన్ ఎ వెరీ స్ప్లెండెడ్ జాబ్ అండి. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ యాక్చువల్లీ. అంటే మూవీ చూసిన తర్వాత ఇట్ వెంట్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్. అండ్ రోహిత్ యు ఆర్ ఆసమ్ మ్యాన్, యు ఆర్ టూ ఆసమ్. అండ్ ఇందులో పెర్ఫార్మెన్స్ అందరూ చాలా బాగా చేశారు. ఈ మూవీ హిట్ అవుతుందని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. నాకు అర్థమవుతుంది మీ గొంతులో ఉండేటువంటి ఆ ఆర్ద్రత. అంటే ఇలాంటి ఒక మూవీ చేయడం అనేది ఒక సాహసం అయినట్టయితే మీ ఆవిడని ఎదురుగా పెట్టుకొని మాట్లాడడం అనేది ఇంకో సాహసం. నాకు అర్థమైంది మీ భయం ఏమిటో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, సో ఆదిత్య మేనన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆదిత్య గారిని మనం చాలా మూవీస్లో విలనిజం చూపిస్తూ అలాగే కామెడీ పండిస్తూ ఇలా రకరకాలుగా చూసాము. ఇందులో మాత్రం ఒక గురువు గారుగా చూడబోతున్నాము. అంతేకాకుండా సంధ్య గారి మదర్ క్యారెక్టర్ చేశారు భానుప్రియ గారు. హూ ఎల్స్ బట్ భానుప్రియ గారు. మనకి స్వర్ణకమలం లాంటి ఒక సినిమాతో ఎంతోమంది అమ్మాయిలకి అబ్బాయిలకి డాన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేసినటువంటి ఒక ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ భానుప్రియ గారు. సో భానుప్రియ గారిని కూడా చూడబోతున్నాము ఈ మూవీలో. ఆదిత్య గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గురుజీ మీరే నాట్యం నేర్పించారు కదా సంధ్య గారికి ఈ మూవీలో? అండి సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్పండి. అంటే గురువు గారికి కూడా చాలా నాట్యం వచ్చి ఉండాలి ఇప్పుడు అయితే. అదే చెప్తున్నాను, అంటే అది ఉందా లేదా అనేది మీరు సినిమా వచ్చి చూడాలి అప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, రామ్ చరణ్ గారికి ఒక పెద్ద థ్యాంక్స్. మా ఈవెంట్కి వచ్చి ఈవెంట్ని ఎంతో పెద్ద ఈవెంట్గా చేశారు. ఈ సినిమా ఇప్పుడు నేను యాక్చువల్గా ఇప్పుడు దాకా చేసిన ప్రతి ఒక్క క్యారెక్టరు కొంచెం విలనిజం ఉన్న క్యారెక్టర్స్. అలాంటి ఒక పరిస్థితిలో ఒకరోజు రేవంత్ వచ్చి నాకు కథ చెప్పారు. ఆ కథ చెప్పిన తర్వాత నేను ఒక డ్యాన్స్ గురువుగా చేయాలన్నారు. అది వీలవుతుందా లేదని నాకు కాన్ఫిడెన్స్ లేదు ఆ టైంలో, కానీ రేవంత్ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ ఫర్ దాట్. ఆ తర్వాత మా సినిమాలో యాక్చువల్లీ దర్ హెస్ బీన్ అ లాట్ ఆఫ్ అంటే టైం తీసి దాన్ని ఒక మంచి సినిమాగా తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసిన ఒక టీమ్ ఇది. దాంట్లో వీ హ్యావ్ టు రియలీ థ్యాంక్ సంధ్య గారు, బికాస్ ఒక ప్రొడ్యూసర్గా షీ మేడ్ ష్యూర్ దట్ ఏ ఎక్స్పెన్స్ అయినా సరే కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి సినిమాగా రావాలని చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సంధ్య గారు, ఇట్స్ బీన్ వండర్ఫుల్. అండ్ రోహిత్ గురించి కొంచెం చెప్పాలి. ఇప్పుడు దాకా మేము బాంబే నుంచి లేదా నార్త్ ఇండియా నుంచి వచ్చిన యాక్టర్స్తో మనం పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుగు రాదు, ఏదో చెప్తుంటారు. కానీ రోహిత్ యాక్చువల్లీ టుక్ ద టైమ్ టు లర్న్ ద డైలాగ్స్. ప్రతి ఒక్క డైలాగ్ సరిగా, అంటే ఫస్ట్ నేను వాడితో ఒక సీన్ చేస్తున్నప్పుడు నేను చూశాను ఏదో చెప్తాడు అనుకున్నా, కానీ కరెక్ట్గా చక్కగా తెలుగు మాట్లాడారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ యాజ్ వెల్. అందరికీ ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ ఇన్ దిస్ మూవీ. సో మా సినిమా ఒక పెద్ద హిట్ అవుతుందనే ఒక నమ్మకం ఉంది. మీరు అందరూ వచ్చి చూడాలి అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ. ఈ సినిమాలో మాత్రం మీరు భయపెట్టరు అని ఆశిస్తూ థియేటర్లో చూస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ. I think this is one of the best choreographies that I've seen in our pre-release event for Mega Power Star Songs. Aina team and Nishrinkala team, superb. So inta manchi choreographer stage meediki raavali kada, inviting on stage Manojnya. Choreographer Manojnya, ikkada meeru chusinatvanti ee paatalake kaadu, even for the movie Sandhya Raju garito kalisi choreograph chesadu Manojnya. మనం కూడా జాయిన్ అయిపోతున్నాం, ఓకేనా? రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలెట్టేద్దాము. అంటే మీరు ఫస్ట్ అన్నారు రేవంత్ గారు యాంకరింగ్ వచ్చేస్తే మీకు పని ఉండదు, అంటే మీరు డాన్సింగ్ వచ్చేస్తే మాకు పని ఏముంటుంది? అలా వచ్చారా? ఓకే మాట్లాడండి. దిస్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ సుమా గారు ఫర్ బీయింగ్ అన్ ఎక్సలెంట్ సపోర్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆర్టిస్ట్. నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పడం, ఇది ఆల్వేస్ హార్ట్లో బిలీవ్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు సంధ్యా గారు రేవంత్ గారు మాకు అలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చి చెయ్యండ్రా అన్నారు. దే లెట్ అస్ ఎక్స్ప్లోర్ అవర్ ఆర్టిస్ట్రీ ఆన్ దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సంధ్య అక్క, థ్యాంక్ యూ రేవంత్ అండ్ చరణ్ సార్. ఇట్స్ అన్ ఆనర్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ పర్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైజ్, పోయి నాట్యం చూడండి, చాలా బాగుంది. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. జస్ట్ పే దట్ మనీ, బై ద టికెట్ కొని వెళ్ళండి. డన్. Shameless publicity chestunna. Thank you so much. Thank you. Manchi publicity chesukochu ilage. Thank you so much Manojnya. Migilina mee song choreography alage Sandhya gar chesinatvanti song choreographies and your performance mem theaters ki velli chudabothunnamu very soon. So ippudu theatrical trailer chudadaniki ready ga unnara andaru? So Nishrankala Films banner paina Sandhya Raju garu nirmataga Revanth garu direction lo vachestundi October 22nd Natyam cinema theatrical trailer is simply beautiful and very very heart touching. Congratulations to the team. And ippudu vedika meediki mana director garu vacheyabothunnaru, but before that inkoka ati mukhyamainatuvanti vyakti raabothunnaru manandariki కొన్ని జనరేషన్స్ నుంచి కొన్ని తరాల నుంచి ఇష్టమైనటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారి వీడియో బైట్ చూద్దాము. చిరంజీవి గారు చక్కగా అనిపించింది, మంచి ఫీలింగ్ని కలిగజేస్తుంది నాట్యం. డైరెక్టర్ రేవంత్ కానీ అలాగే సంధ్యా రాజు కానీ అర్థం చేసుకుని చేసింది అంటే నాట్యం అనేది ఒక కథని చాలా అందంగా తెలియచెప్పడం అని. ఇంత ప్యాషను, ఇంత అవగాహన డ్యాన్స్ మీద ఉండటం అన్నది ఐ థింక్ ఈ సినిమా ద్వారా మరిన్ని కోట్ల మందికి చేరుతుందని. సచ్ ఏ గ్రేట్ మీడియం ఫిలిం ఇది అనేది. సో అలాంటి దాన్ని ఈరోజు మీరు ఎంబ్రేస్ చేసుకుని దాని ద్వారా మీ టాలెంట్ని ప్రజెంట్ చేయాలని చూస్తున్నవి. ఇది హృదా కాదు. ఇది ఇలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి సినిమా తీసి దీన్ని జస్టిఫై చేసి ఒక మన తెలుగు ఇండస్ట్రీలో ఒక క్లాసిక్ వెళ్ళిపోవాలని ఆశాభావంతో చేయటం అన్నది ఇట్స్ డేర్ ఫీట్. దీనికి మీరు చేయటం అనేది ఇట్స్ వరం చెప్పాలంటే గ్రేట్ ఛాలెంజ్. మీ నాకు అంటే అంత పెద్ద లెజెండరీ డైరెక్టర్ తోటి పోలుస్తాను అనుకోడు, పోలిక కాదు అది. ఆయన గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా తీసుకుని చేస్తారా అని అనిపిస్తుంది నాకు ఇది. ఎందుకంటే ఇంకా అలాంటి సినిమాలకి మన కల్చర్, మన ట్రెడిషన్, మన కళలు పట్ల సంగీతం కానివ్వండి, నాట్యం కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్, దాని మీద విశ్వనాథ్ గారికి ఉన్నటువంటి గ్రిప్పు కానీ, ఆయనకున్న ప్యాషన్ కానీ దాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి, మరిచిపోతున్న జనరేషన్స్కి తెలియచేయాలన్న ప్రయత్నం కానీ అంత ఇంత కాదు. అలాంటి ప్రయత్నం చేస్తున్న యంగ్ డైరెక్టర్గా రేవంత్ నువ్వు ఇలాంటి ప్రయత్నం చేయటం అనేది నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అండ్ రావాలి యంగ్ జనరేషన్స్కి మన కల్చర్ ఏంటి, మన రూట్స్ ఏంటి, మన సాంప్రదాయాలు ఏమిటి, మన కళలు ఏమిటి అని మర్చిపోయే పరిస్థితులు ఆసన్నం అవుతున్నటువంటి ఈ తరుణంలో మీలో వంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. దానికి ఆలంబనగా, దానికి ఎంతో ప్యాషన్తో సంధ్యారాజు ముందుకు రావటం అన్నది మాత్రం నిజంగా మనస్ఫూర్తిగా మనందరూ అభినందించాలి. ప్రేక్షక ఆశీస్సులు మీకు ఉంటాయని నేను అనుకుంటున్నాను.
I wish all the very best for both of you and the entire cast and crew of this film. Curiously waiting, ఎప్పుడు వస్తుంది సినిమా ఎప్పుడు చూద్దాం అన్న ఉత్సాహం నాలో కూడా ఉంది. I think all the very best, Revanth, and God bless you. Good luck, ma. God bless you. వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి రామ్ చరణ్ సీతారామరాజు. అండ్ ఇప్పుడు డైరెక్టర్, ఎడిటర్, కెమెరామెన్, రైటర్ ఇంతమంది కుర్చీల్లో కూర్చోవాల్సింది ఒక్కడే కూర్చున్నాడు అక్కడ. వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము రేవంత్. సో రేవంత్ ఇప్పుడు ఒకటి కాదు నాలుగు స్పీచ్లు ఇవ్వాలి, ఒకటి యాజ్ అ డైరెక్టర్, ఒకటి కెమెరామెన్, ఒకటి ఎడిటర్. అండ్ సార్ డైరెక్టర్ గారు రండి. ఫస్ట్ ఎవరి మాటలు వినబోతున్నాం రేవంత్? ఇందాక అడిగాను నేను రేవంత్ వాళ్ళ అమ్మగారిని, ఏం పెట్టారండి ఇన్ని డిపార్ట్మెంట్స్ ఒకటేసారి వచ్చేసాయి అని. రేవంత్ సార్, బిఫోర్ ఐ స్టార్ట్ మై థ్యాంక్స్ స్పీచ్ ఒక్కటి చెప్పాలి. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, నాకు ఫస్ట్ టైం మా వైజాగ్లో సంగం సార్ థియేటర్ ఉండేది, అది ఇంద్రా సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే మేము గేట్ దగ్గర వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ 100 మీటర్స్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత అందరూ పరిగెట్టాం, అందరికన్నా ఫస్ట్ పరిగెట్టి ఫస్ట్ టికెట్ తీసుకున్నాను. అది నాకు ఇప్పటిదాకా అంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా లైఫ్ అచీవ్మెంట్ లాగా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అలాంటిది ఇవాళ ఆయన పక్కన కూర్చొని నా సినిమా చూపిస్తూ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే నాకు ఆ రోజు షేకింగ్ అసలు. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మెగాస్టార్ గారు, ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే నాట్యం సినిమా తీశాను, ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈస్ మీటింగ్ హిమ్. యా కమింగ్ టు థ్యాంక్స్ టు మీడియా, ప్రెస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. నా టీం గురించి చాలా చెప్పాలనుంది, అంటే అందరూ ఒక్కొక్కరు చెప్పారు, వాళ్ళకి నాకు అంతకంటే ఎక్కువ చెప్పాలని ఉంది కానీ చెప్పే అంత ఇది లేదు టైం. అంటే ఐ డోంట్ నో హౌ టు, బట్ డెఫినెట్లీ ఐ టాక్ అబౌట్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ లైక్ నో అవర్ టీమ్ పార్టీ ఆర్ సక్సెస్ పార్టీ. బట్ థ్యాంక్ యూ నన్ను భరించి, నాకు అంటే ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ పర్టికులర్ కావాలి బట్ అన్ని భరించి ఓపిక్గా ఇచ్చి నాతో ఇంతవరకు ఉన్నారు. సో హోల్ టీమ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నెక్స్ట్ మా పేరెంట్స్, అమ్మ, నాన్న, అక్క, థ్యాంక్ యూ. మా పింకక్క అంటే ఒక అబ్బాయిగా నేను తీసుకోవాల్సిన ఇంటి బాధ్యత తను తీసుకొని అలాగే నాకు కూడా సపోర్ట్ చేస్తూ ఇన్నాళ్ళు చేసింది. సో తన వల్లే నేను అవైలబుల్ టు నో ఇవాళ సాధించాను. అంటే మనకి మన అంబిషన్ ప్యాషన్ అనుకుంటాం కానీ ఫ్యామిలీ అన్నిటికన్నా మెయిన్, మన ఫ్యామిలీ మన స్ట్రెంగ్త్. సో ఐ గాట్ వెరీ గుడ్ ఫ్యామిలీ, ఐఎమ్ బ్లెస్డ్, థ్యాంక్ యూ ఫర్ మై ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ సార్ రామ్ చరణ్ సార్, ఇవాళ మీరు నా సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చారు కానీ నాకు మీరు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు సార్, నా కెరీర్ బిగినింగ్ నుంచి చేస్తున్నారు. ఐ వాంట్ షో సంథింగ్ టు యూ సార్. నేను 2010లోని ఫస్ట్ టైం యూట్యూబ్ వీడియో చేశాను, లైక్ చూడండి, ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్, అంటే ఐఎమ్ నాట్ లయింగ్, సో 2010 లైక్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ అప్పుడే నేను వీడియో తీశాను. అంటే మీ డ్యాన్స్ నాకు చాలా ఇష్టం సార్, అంటే ఒక డ్యాన్స్ స్టైల్ ఉంటుంది, గ్రేస్ ఉంటుంది. అంటే అందరి డ్యాన్స్ కన్నా చూడండి చిరంజీవి గారు, అంటే చాలామంది డ్యాన్స్ వేస్తారు ఆ డ్యాన్స్ లాగా ఉంటుంది కానీ చిరంజీవి డ్యాన్స్ వేసినప్పుడు ఒక వెళ్ళిపోతాం క్యారెక్టర్లో, ఆ డ్యాన్స్ వెళ్ళిపోతాం, మళ్ళీ అదే గ్రేస్ మీలో ఉంది సార్, అంటే ఆ డ్యాన్స్ యూ లైక్ ఇట్. సో ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డ్యాన్స్. అది నేను డ్యాన్స్ వీడియో వేస్ట్ చేసినప్పుడు మీరు నాకు వెంటనే ఆ వీడియో చూసి నాకు మెసేజ్ చేసి నా డీటెయిల్స్ అడిగి అది ఫేస్బుక్లో షేర్ చేశారు. అది చేయడం వల్ల మొత్తం వెబ్సైట్స్, మీడియా అందరూ కూడా నన్ను వెంటనే నా వీడియో వేసి నన్ను అంటే ఐ గాట్ ఎ రికగ్నైజేషన్. అంటే ఎలా అనిపిస్తుంది అంటే మనం ఒక యంగ్ యూట్యూబ్ ఫిల్మ్ మేకర్ మనకు టాలెంట్ ఉందా లేదా అనుకున్నప్పుడు మీ యొక్క జస్ట్ షేర్ చేయడం వల్ల ఐ గాట్ ద కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ నేను యూజ్ నుంచి వచ్చేసాను సార్. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను ఒక సినిమా ట్రయల్స్ చేస్తూ చిన్న చిన్నగా చేసుకుంటూ చిన్న చిన్న ఫ్రీలాన్స్ వర్క్స్ చేసుకుంటున్నప్పుడు నాకు డిఎస్పీ గారి ద్వారా ఒక లిరికల్ వీడియో వచ్చింది, అది ఖైదరాబాద్ 150 రేవంత్ కోరుకుండా. ఆ లిస్ట్ నేనే చేశాను, ఇట్స్ 2016. అంటే అప్పటి నుంచి ఆ పెద్ద మూవీ నుంచి నాకు ఇంకా పెద్ద మూవీస్ రావడం,
పెద్ద బ్రాండ్స్ రావడం, నా కంపెనీ కూడా సెటిల్ అయింది. సో సమ్వేర్ యూఆర్ ఆల్వేస్ దేర్ అంటే మనకు అనిపిస్తుంది, మనం మనసు పెట్టి చేస్తే, ఆ సంకల్పంతో చేస్తే దేవుడు ఎలాగోలాగా మనకు ఆ సపోర్ట్ ఇస్తాడు అనుకుంటాం కదా సార్. నాకు ఎలాగోలా కాదు, ప్రతిసారి మీ ద్వారా వస్తుంది నాకు ఇప్పుడు. దట్స్ ఎ గ్రేట్ సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ యూ. సో ఇవాళ మళ్ళీ మీ చేతిలో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వడం, ఇట్స్ అ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. ఇందాక నర్వస్ వచ్చేస్తుంది, బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొకటి, ఆ రోజు లైక్ మా ఫ్రెండ్ అంటే 10 ఇయర్స్ అయింది, అంటే అప్పుడు నేను ఫస్ట్ టైం 2013లో వచ్చి అప్పుడే నేను ఆడియో లంచ్ అనేవారు, ఇప్పుడు రిలీజ్ అయింది 2010లోని. అక్కడ కూర్చున్నాను నేను కరెక్ట్గా కూర్చొని, ఆ రోజు ఎవడు లాంచ్ చేసినప్పుడు నేను మీ స్పీచ్ చిరంజీవి గారి స్పీచ్ అంటే ఇద్దరిని స్టేజ్ మీద చూసినప్పుడు నాకు మైండ్ ఫ్యూజ్ అయిపోయింది అనమాట. ఫుల్గా అరుస్తున్నాను, ఎట్లా అంటే మెగా స్టార్ చిరంజీవి, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, శుభ్రంగా అరుస్తే అరుస్తున్నాను అనమాట. అరుస్తున్నప్పుడు ఇటు చూశాను, ఇటు చూశాను, అందరు నాలాగా అరుస్తున్నారు. ఏంటి తేడా? ఏదో ఒక రోజు నేను కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు కూర్చొని ఇలా మాట్లాడి చెప్పాలి అనుకున్నాను. ఇవాళ వచ్చింది ఐ వాంట్ షౌట్ మెగా స్టార్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి ద మెగా స్టార్ ఈస్ట్ ఆఫ్ వెస్ట్ ఈస్ట్ ఆఫ్ వెస్ట్. థ్యాంక్ యూ సార్. కానీ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒక 100 మీటర్స్ ఏమో కానీ నాకు 10 ఇయర్స్ పట్టింది. ఆ 10 ఇయర్స్ ఎలా ఉన్నా నాకు ఇతడి ఒక యుద్ధం చేసినట్టు వచ్చింది నాకు. ఒకటి అంటే పిచ్చి సినిమా అంటే పిచ్చి అంటే సినిమా అని కానీ అందరూ ఏదో డ్యాన్సు ఫైట్సు స్టెప్లు అనుకుంటారు, కానీ అది కాదు. ఇట్స్ శక్తి. అది ఎలా చెప్పాలంటే మనం వంటరిగా కూర్చున్నప్పుడు చాలా ఆలోచిస్తుంటాం, మన ఆలోచనలు మన ఇమాజినేషన్స్ మన ఎమోషన్స్ ఆలోచిస్తాం. ఎవరో చెప్తామంటే అది రాదు, అది కానీ సినిమా తీయండి. సినిమా ద్వారా మన బుర్రలో ఉన్న విజువల్స్ కానీ ఎమోషన్ కానీ స్థితి కానీ పక్కవాడి బుర్రలు చూసేవాడి బుర్రలు యాజ్ ఇట్ ఈస్ ఇంప్రింట్ అయిపోతుంది. అంత పవర్ ఉంది సినిమాకి. నా సినిమాలో ఒక అద్భుతం డైలాగ్ ఉంది ఏంటంటే, ఒక మంచి కథ చెప్తే ఎలాంటి వాడిని నేర్పించి నవ్వించి వాడి యొక్క ఆలోచనలు కూడా మార్చచ్చు, అంత శక్తి ఉంది కథకి అని ఉంటుంది సరే. అది నాట్యం అంటే అనే స్టోరీ మీద రాశాను, అదే సినిమా కూడా. సినిమా ఈజ్ ద పవర్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. దట్స్ ద పాయింట్. నేను అంటే ఏదైనా సినిమా తీయచ్చు, ఎప్పుడో తీస్తామని, కానీ 10 ఇయర్స్ ఎందుకంటే ఒక మంచి సినిమా తీయడం కోసం మనసు పెట్టి తీశాను. మంచి సినిమా తీశాను, మంచి తెలుగు సినిమా తీశాను. అంటే ఎందుకు తెలుగుతనం అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు భాష అన్నా కల్చర్ అన్నా సివిలైజేషన్ అన్నా మనకు ఎస్పెషల్ ఆ వేదాస్ నాలెడ్జ్ అన్న, నా లైఫ్లో ఒకసారి ఫస్ట్ టైం ఒక వేదిక్ మ్యాథమెటిక్స్ అని బుక్ చదివాను నా ఇంటర్మీడియట్లో. అప్పటి నుంచి నా లైఫ్ మారిపోయింది. నాకు అనిపించింది మన ఇండియాకి ఇంత గ్రేట్ సోర్స్ ఉందా, ఇదంతా వదిలి వేర్ జస్ట్ రాంగ్ డైరెక్షన్, అవన్నీ మళ్ళీ బ్యాక్ తీసుకోవాలి, ఐ వాంట్ బ్రింగ్ దట్ గ్లోరీ బ్యాక్ అని అనుకున్నాను. దానికి సినిమా ఆయుధంగా ఎంచుకున్నాను. అందుకే ఈ సినిమా కూడా ఒక తెలుగుతనం, మన యొక్క ఎలిమెంట్స్ చూపించడానికి ట్రై చేశాను. సో ఐ ఆల్వేస్ బిలీవ్ సినిమా హ్యాజ్ ఎ పవర్, అండ్ ఇలాంటి మూవీస్ ఇంకా చేయాలని ఉంది. కానీ ఎక్కడో డిఫరెంట్ మూవీ చేశాను, బాగా తీశాను బట్ డిఫరెంట్ మూవీ తీశాను. సో నాకు భయం వేస్తుంది ఇది ఎలాగా విల్ ఇట్ బి, హౌ ఇట్ విల్ బి రిసీవ్ అని. సో ఐ రిక్వెస్ట్ ఆడియన్స్ ఒకటే, ప్లీజ్ ఇలాంటి కొత్త సినిమాని ఎంకరేజ్ చేయండి. అంటే కొంచెం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఇంకా మేము వస్తాం, నాటి 10 మంది వస్తారు. సో ఐ రిక్వెస్ట్ నో ఆడియన్స్ టు ఎంకరేజ్ ద నాట్య మూవీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ రేవంత్, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ స్పీచ్, అ లాంగ్ జర్నీ. విషింగ్ యూ ఆల్ సక్సెస్. మీరు షార్ట్ ఫిల్మ్ చేశారు అండ్ డైరెక్ట్గా ఈ మూవీతో డెబ్యూ చేస్తున్నారు, అందులోనూ ఒక రంగానికి సంబంధించి కాదు 4 తీసుకున్నారు మీరు క్రాఫ్ట్స్. విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రేవంత్. నా గురించి కూడా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఓకే, చాలా సంపాదించి పెట్టాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. అండ్ రేవంత్ వన్ సెకండ్ ప్లీజ్ బీ ఆన్ స్టేజ్. ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్ నుంచి కృష్ణ గారిని వచ్చి ఒక ప్లాంట్ని బహుకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇవాళ మన స్పాన్సర్స్, థ్యాంక్ యూ కృష్ణ గారు అండ్ థ్యాంక్ యూ రేవంత్, థ్యాంక్ యూ. ఇక ఈ సినిమాతో నాట్యం ద్వారా ఒక అందమైన కథని కళ్ళకి కట్టినట్టుగా మనకి చూపించబోతున్నారు సంధ్యారాజు గారు. వెంపటి చిన్నసత్యం గారి శిష్యురాలు, అద్భుతమైనటువంటి డాన్సర్, ఇలాంటి ఒక ఉమెన్ సెంట్రిక్ క్యారెక్టర్ని బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేస్తూ అలాగే నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఈ టీం అంతా ముందుండి నడిపిస్తున్నటువంటి సంధ్యారాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సంధ్య గారు, కంగ్రాచ్యులేషన్స్. ఇంతకుముందు వరకు సంధ్య గారి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చూసాము, అలాగే షార్ట్ ఫిల్మ్లో చూసాము. ఇప్పుడు అక్టోబర్ 22న నాట్యం మూవీని
థియేటర్స్లో చూడబోతున్నాము. లెట్స్ సీ అండ్ ఎంజాయ్. అండ్ సంధ్య గారి చిన్నప్పటి క్యారెక్టర్ దీవెన చేసింది. ఇందులో చాలా ప్రామినెంట్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. సంధ్య గారు వెల్కమ్ అండి. సుమ గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా చేశారు. డాన్స్ కూడా కదండి, ఏమిటో వచ్చేస్తుంది. ఏమిటో అలా మీరు ఎదురుగా ఉంటే డాన్స్ కూడా వచ్చేసింది నాకు. మిమ్మల్ని చూసి గారు కూడా చాలా మంచి కూచిపూడి చేస్తారు. షీ షోడ్ మీ ఇన్ ప్రైవేట్. భరతనాట్యం చేస్తాం మేము, భరతలతో నాట్యం చేయించడం. అది మీరు మాట్లాడు. ఇక్కడున్న వాళ్ళందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ముందు ఏది చెప్పే ముందు నా గురుగారిని ఒకసారి తలుచుకుంటాను. ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నానంటే మా గురుగారు ఎంతో కష్టపడి చాలామంది నేర్పించారు, దాంట్లో నేను ఒక స్టూడెంటు. సో నాట్యం కళ అంటే నాకు ప్రాణం, అండ్ ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ హిమ్. బట్ డెఫినెట్గా ఈ జన్మం కాదు, ఎన్నో జన్మాల్లో నేను డాన్స్కి కళకి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు రామ్ చరణ్ గారు మెగా పవర్ స్టార్ విల్ బీ హియర్ టు సపోర్ట్ మై నాట్యం మూవీ. సో ఐఎమ్ సో సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు ఫర్ బీయింగ్ హియర్. మీరు చాలా రోజుల నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మోర్ దెన్ 10 ఇయర్స్ ఐ థింక్ వీవ్ నోన్ ఈచ్ అదర్. చిన్న చిన్న డాన్స్ పర్ఫార్మెన్సెస్కి, నా షార్ట్ ఫిలిమ్కి, దేనికైనా మీరు ఎప్పుడు నాకు ఉన్నారు. సో దానికి చాలా 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 నాకు గౌరవంగా ఉంది, అండ్ ఐఎమ్ సో ఇండెటెడ్ టు యూ. అమ్మ నాన్న అత్తగారు అందరు ఇక్కడే ఉన్నారు. దే టుక్ 2 ఫ్లైట్స్ టు కమ్ హియర్ అండ్ అ లాంగ్ డ్రైవ్ ఫ్రమ్ వెరీ వెరీ ఫార్ అవే. థ్యాంక్ యూ సో మచ్. నాట్యం మూవీ జస్ట్ నా గురించి కాదు, రేవంత్ గురించి కాదు, ఎంతోమంది బిహైండ్ ద సీన్స్ వర్క్ చేశారు, వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. మా డైరెక్షన్ టీంలో చాలామంది ఉన్నారు, చిన్ని కృష్ణ, సాయ్, నవీన్, ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నుంచి నరసింహరావు గారు అండ్ ఆల్మోస్ట్ 20 టైలర్స్ ఉన్నారు ఇంత మంచి కాస్ట్యూమ్స్ చేయడానికి. కొరియోగ్రఫీ నేను చేశాను, కాస్ట్యూమ్స్ కూడా నేను చేశాను, బట్ వెనకాల ఎంతోమంది సపోర్ట్ చేశారు, ఆయన టీమ్ అండ్ మనోజ్ఞ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. శ్రవణ్ గారు థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. మీ మ్యూజిక్ రోజు రోజు విని ఇంకా మంచిగా డాన్స్ చేయాలని అనిపించింది. కావ్య గారు మీ వాయిస్ ఈజ్ లైక్ హనీ. పోనీ పోనీ సాంగ్ 1000 టైమ్స్ వినుంటాము. ఆదిత్య గారు నాకు మా గురువు అంటే చాలా ప్రాణం. సో మీరు మా గురుగారి కింద పాత్రం వేసినందుకు యుల్ ఆల్వేస్ హ్యావ్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఇక్కడ కమల్ గారు లేరు, కానీ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ హిమ్. కమల్ గారు వెన్ హీ యాక్సెప్టెడ్ టు డూ దిస్ రోల్, ఆయనకి క్లాసికల్ డాన్స్ రాదు, కానీ ఎంత డెడికేటెడ్గా ఆల్మోస్ట్ 1 ఇయర్ ఎవ్రీ డే 1-3 అవర్స్ నాట్యం నా దగ్గర వచ్చి నేర్చుకున్నారు. సో దానికి చాలా క్లాప్స్ కొట్టాలి, బికాజ్ ఆన్ ద స్క్రీన్ చూస్తే అందరూ కమల్ గారే బాగా చేశారన్నాను. ఐ సెడ్ ద డే పీపుల్ సే కమల్ గారు హెస్ డాన్స్డ్ బెటర్ దెన్ యూ, దాట్స్ ద డే ఐఎమ్ సాటిస్ఫైడ్ యాజ్ అ టీచర్. సో ఐఎమ్ సో హ్యాపీ ఎవ్రీ వన్ హెస్ రిసీవ్డ్ కమల్ గారు. రోహిత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. కరుణాకర్ చాలా చాలా గొడవలు పడ్డాం మనం లిరిక్స్ గురించి, ఇలా పెట్టాలి అలా పెట్టాలి. వీవ్ గ్రోన్ యాజ్ ఫ్రెండ్స్ ఓవర్ ద ఇయర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ మన షార్ట్ ఫిలిమ్కి కూడా మీరే లిరిక్స్ రాశారు. సో ఐ హోప్ టు డూ సో మచ్ మోర్ వర్క్ విత్ యూ. నేను ఎవరైనా మర్చిపోయానంటే క్షమించండి, బట్ థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు. నాట్యం సినిమా 1 అక్టోబర్ దయచేసి చూడండి. థ్యాంక్ యూ. సంధ్య గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్ నుంచి కృష్ణ గారిని ప్లాంట్ని బహుకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ సంధ్య గారు 1 అక్టోబర్ విల్ బి సీయింగ్ యు. వస్తుందండి నాట్యం థియేటర్స్. ఎస్ ఎస్. థ్యాంక్ యూ కృష్ణ గారు. సంధ్య గారు రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బే ఆన్ స్టేజ్. అండ్ టైమ్ ఫర్ mega power star Ram Charan garu, the man of masses, Sita Rama Raju. RRR manam chudadaniki 1000 kallato eduru chustunnatvanti tarunamlo mega power star Ram Charan Rama.
సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కృష్ణ గారు ఫ్రమ్ ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్ టు వెల్కమ్ చరణ్ గారు ఆల్రెడీ మన డైరెక్టర్ రేవంత్ గారు ఇక్కడే ఉన్నారు శ్రవణ్ భరద్వాజ్ గారు అలాంగ్ విత్ లలిత కావ్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ రోహిత్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అలాగే కరుణాకర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఆర్ లిరిక్ రైటర్ ఆదిత్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము అలాగే నందిని రెడ్డి గారిని స్వప్న గారిని అండ్ ప్రశాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ చిత్రం పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వంశీ శేఖర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ రమేష్ గారు ఉదయ్ జోన్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్ కృష్ణ నాని సాయి వాల్మీకి శ్రీను ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్ స్వప్న గారు the direction team the camera department team the art direction team of Natyam to please come on stage సినిమా బిగ్ టికెట్ని మన రామ్ చరణ్ గారి చేతుల మీదుగా ఫస్ట్ టికెట్ ఆఫ్ నాట్యంని రిలీజ్ చేస్తారు ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్ కృష్ణ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కృష్ణ గారు పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు వేదిక మీదకి రావాలి ఇప్పుడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాటలు విందాము థ్యాంక్ యూ సో మచ్ చరణ్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ ద టీమ్ ఆఫ్ నాట్యం అందరికీ అందరికీ నమస్కారం లవ్ యూ లవ్ యూ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ అబ్బాయిలు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ టు థ్యాంక్ యూ ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి సంధ్య గారి ఫ్యామిలీ మెంబర్స్కి మీడియా మిత్రులకి వేదిక మీద ఉన్న ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ సంధ్య గారికి రేవంత్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా అభిమానం తెలుపుకుంటున్నాను నమస్తే అండ్ అంతకంటే ఎక్కువ మా ప్రాణం మా అభిమానులు చాలా ఎంత థియేటర్లోకి మా సినిమాలు రావడం ఆలస్యమైనా లేట్ అయినా ఇలాగా మీరు సినిమా కేవలం మా అభిమానులనే కాదు సినిమా అభిమానులని మళ్ళీ మీరు నిరూపించుకున్నారు మీ మీ ఆశ కానీ మీ ఓపికకి నేను ఐ రియలీ లవ్ త్వరలో చాలా సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి మంచి మంచి హిట్లు అవుతున్నాయి త్వరలో అన్ని సినిమాలు థియేటర్లకు వచ్చి అదే గ్లోరీ అదే వైభవం మళ్ళీ తిరిగి రావాలని మన ఇండస్ట్రీకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఈ నాట్యం అనే సినిమా ఓకే ఓకే థ్యాంక్ యూ ముందుగా
ఎందుకు ఇదిలా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేను వచ్చాననేది మీకు తెలుసుకోవాలి. కేవలం మా నాన్నగారికి, నాకు, సంధ్య గారి ఫ్యామిలీ అండ్ ఆవిడ మాకు చాలా కాలం నుంచి తెలుసు. బట్ అది కారణం కాదు. నేను రీసెంట్గా ఐ వాజ్ ఫార్చునేట్ టు సీ ద మూవీ, మొన్నే సినిమా చూశాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇవాళ నన్ను పిలిచారను, లేకపోతే నేను ఏదో ఒకటి మాట్లాడాలి ఈ సినిమా గురించి అని నేను మాట్లాడలేదు. ఐ లవ్డ్ ఎవ్రీ సీన్, మొదటి నుంచి ఆఖరి క్షణం వరకు, ఆఖరి నిమిషం వరకు ఇంత ప్యాషనెట్గా, ఇంత అద్భుతంగా. నేను మామూలుగా నాకు చాలా, మీరు మామూలుగా ఇండస్ట్రీ హిట్ అనే ఒక సినిమాలను కూడా ఇంటర్వెల్ తర్వాత నేను మామూలుగా కొంచెం నిద్రపోయి మళ్ళీ క్లైమాక్స్ దగ్గర లెగుస్తాను. అది నా పరిస్థితి. ఏ సినిమాలను అడగకండి, చాలా పెద్ద పెద్ద హిట్ ఉన్న సినిమాలు, హిట్ అయిన సినిమాలు కూడా నేను మధ్యలో పడుకుంటాను. అలాగా అలాంటి నా పరిస్థితుల్లో కూడా నాట్యం అనే సినిమా చాలా ఎంగ్రాస్ అయ్యి ప్రతి సీను, అది డ్యాన్స్ పరంగా కావచ్చు, లేకపోతే డైలాగ్స్ కానీ, డ్రామా పరంగా కావచ్చు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, లేకపోతే విజువల్ పరంగా కావచ్చు, అన్ని కోణాల్లో ఈ సినిమా మిమ్మల్ని కట్టుపెట్టి ఉంచుంది సీట్లో. అలాంటి ప్రయత్నం చేసిన రేవంత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ అబ్బాయి ప్యాషన్ నేను కేవలం సినిమాలోనే కాదు, ఇవాళ ఈ వేదిక మీద కూడా నేను చూశాను. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ విష్ యూ రేవంత్, డెఫినెట్గా మా ఇండస్ట్రీకి నువ్వు ఒక పెద్ద యాసెట్గా నువ్వు ఉంటావు ఫ్యూచర్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఖచ్చితంగా జరుగుద్దని కూడా నేను భావిస్తున్నాను. కేవలం డైరెక్టర్గా కాదు, నా విజువల్స్ కూడా నాకు చాలా చాలా నచ్చినాయి. బాహుబలిలో ఒక సాంగ్ ఉంటుంది హంస అని, ఒక సాంగ్ ఆల్మోస్ట్ హంస అనే ఒక సాంగ్కి దగ్గరగా ఆ క్వాలిటీతోనే తీశాడు ఆ కొరియోగ్రాఫర్స్ కానీ. అందరికీ నేను ఆ సాంగ్ తీసిన అండ్ సంధ్య గారి గురించి మాట్లాడతాను, అప్పుడే కాదు లాస్ట్లో మాట్లాడతాను. అందరికీ ఆ సాంగ్ కానీ, లాస్ట్లో పోనీ పోనీ అనే సాంగ్ కానీ, అన్ని సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి వినడానికి. బిగ్ అసెట్ ఈ సినిమాకి, ఏ సినిమాకైనా పెద్ద అసెట్ మ్యూజిక్. ప్రత్యేకంగా ఈ సినిమాకి కూడా మ్యూజిక్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. 22వ తారీఖు మీరు అందరికి కూడా అది చూస్తారు. మరొకటి, భరద్వాజ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఐ శ్రావణ్ భరద్వాజ్, ఐ రియలీ ఎంజాయ్డ్ యర్ మ్యూజిక్. ఇంత సోల్ఫుల్ మ్యూజిక్ చాలా కాలం అయింది నేను విని. మీ సోల్, మీ ప్రాణం పెట్టి చాలా ప్రేమతో ఈ కథను అర్థం చేసుకుని మీరు తీసినట్టు నేను, నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఐ రియలీ అప్రిషియేట్ యూ. అండ్ మీతో పాటు మీ వైఫ్ పోనీ పోనీ అనే సాంగ్ ఆవిడ పాడింది, చాలా బాగుంది మ్యామ్, నిజంగా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఆ పాటలన్నిటికీ రాసిన కరుణాకర్ గారికి ఐ చాలా ఎంజాయ్ చేసామండి. చాలా చక్కగా రాశారు లిరిక్స్ అన్ని. ఐ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఆదిత్య మేనన్ గారికి, వి ఆల్వేస్ సీన్ హిమ్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ చూసాం. ఇవాళ చాలా చక్కగా ఒక తండ్రిగా, ఒక గురువు అనే క్యారెక్టర్లో ఫస్ట్ టైం ఈ కోణంలో నేను చూస్తున్నాం. చాలా కొత్తగా ఉన్నారు సార్, ఇట్స్ వెరీ నైస్ టు సీ యూ ఇన్ దీస్ క్యారెక్టర్స్. అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ, వీరందరినీ కూడా నేను చూశాను, చాలా బాగా చేశారు. ఆ విలన్ రోల్లో మీరు చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు. ప్రత్యేకంగా కమింగ్ ఇదే స్టేజ్ మీద సంధ్యా గారి గురించి నేను మాట్లాడే ముందు ఒక చిన్న విషయం. నాకు తెలిసి బహుశా 7 సంవత్సరాలు అయింది ఇక్కడ ఒకసారి మిమ్మల్ని కలిసాను. ఆవిడ కూచిపూడి అరంగేట్రం అంటారా, దాని పర్ఫార్మెన్స్ అంటారా, కూచిపూడి పర్ఫార్మెన్స్ ఇదే స్టేజ్లో, ఆ బహుశా అదే సీట్లో నేను కూర్చుని ఒక 10 ఏళ్ళ క్రితం లేకపోతే ఒక 8 ఏళ్ళ క్రితం నేను చూశాను. అదే సంధ్యారాజు గారు 10 ఏళ్ళ తర్వాత ఇలాగా ఒక ఇంత స్పాన్, ఇంత ప్యాషన్తో, ఇంత డెడికేటెడ్గా ఒక సినిమా తీయడం, దాంట్లో ఆవిడే యాక్ట్ చేయడం, ఆవిడే ప్రొడ్యూస్ చేయడం, ఆవిడే డిజైన్ చేయడం, కొరియోగ్రాఫర్స్ టీమ్తో పాటు ఆవిడ చేయడం, ఇవన్నీ నేను అసలు ఆ రోజు నేను ఊహించలేదు. ఒక కూచిపూడి డ్యాన్సర్ ఇలా ఒక కల్చరల్ ఈవెంట్కి మనం ఎంకరేజ్ చేయాలని నేను వచ్చాను తప్ప, ఆవిడ వెనకాల ఇంత భావం లేకపోతే ఇంత ప్యాషన్ ఉంటుందని నేను ఊహించలేదు.
ఆవిడి గురించి ఎంత చెప్పినా తక్కువ, చాలా తక్కువ. ఆవిడ మేమందరం సినిమా తీసినప్పుడు ఒక 10 మంది అబ్బాయిలు లేకపోతే 20 మంది అబ్బాయిలు కష్టపడి ఒక సినిమా తీస్తాం. అలాంటిది నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఒకే ఒక అమ్మాయి సాధించింది, అది సంధ్యారాజ్ గారు. ఒక డైరెక్టర్ సపోర్ట్గా ఉన్న ఒక ప్రొడ్యూసర్గా అలాగే ఆ స్ట్రెస్ని తీసుకోకుండా యాక్ట్ చేస్తూ, కొరియోగ్రాఫ్ చేస్తూ, బట్టలు కూడా డిజైన్ చేస్తూ, ఖర్చు పెడుతూ ఇంత అద్భుతంగా ఇంత క్వాలిటీతో తీయడం అంటే ఒక మామూలు విషయం కాదు. ఒక గర్ల్, ఒక స్త్రీ పవర్ ఏంటో ఆవిడ ఈ సినిమాతో మీరు చూడబోతున్నారు. బహుశా ఈ సినిమా లాస్ట్ సినిమా, మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం కానీ యూనో సిచ్యువేషన్ రావడం, ఈ సినిమా తర్వాత మీకంటూ ఒక ప్రొడ్యూసర్స్, మీకంటూ ఒక డైరెక్టర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ ఇంత కష్టపడినందుకు మళ్ళీ ఇంత కష్టపడకూడదు. మీరు కేవలం ఒక నటుడు, ఒక నటిగా మీరు ఇంకో సినిమాలో నేను చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలుసు ప్రొడక్షన్ చేయడం ఎంత కష్టం సైరా తర్వాత, బట్ ఏమాత్రం ఏ పెద్ద సినిమా క్వాలిటీకి తగ్గకుండా అంత బాగా చేశారు. నిజంగా ఎవరి కోసమో కాదు, సంధ్య గారి సంకల్పం కోసం అని ఈ సినిమా చూడాలి ఒకసారి. అండ్ రేవంత్, నీ జర్నీ 2010 నుంచి ఒక చిన్న క్లిప్స్గా మాకు చూపించారు. నిజంగా సంకల్పం ఎంత గొప్పదంటే, ఎంత గట్టిగా ఉంటే, ఎంత సాధిస్తామంటే ఆ దానికి నిదర్శనమై ఈ సినిమా. ఇద్దరికి సంకల్పం ఎంత గట్టిగా ఉందంటే, ఆ గురి ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు ఏం చేశారో, అంత స్ట్రాంగ్గా వాళ్ళు కష్టపడ్డారు. ఎవ్రీ డే కన్సిస్టెంట్లీ దే హ్యావ్ వర్క్డ్ టు రీచ్ దిస్ ప్లాట్ఫామ్, దిస్ స్టేజ్, అండ్ సిట్ హియర్ అండ్ మేక్ అ మూవీ. అండ్ 22nd అక్టోబర్ వస్తుంది. సో మనందరం ఒక ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి వీళ్ళిద్దరిని. సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం జీవితంలో. Really appreciate them. And of course, ye matram andaram bayapadakonda theaters anni open ayinayi. Baita restaurants ki, bars ki, theaters kaakonda anni chotla ki manam happy ga velthunnam, happy ga tintunnam, happy ga enjoy chestunnam. Ante josh tho manam kuda okasari cinema theater ki veldam, enjoy cheyadam. Aa poorva vaibhavam malli mana cinema industry ki manam teeskuravali. బహుశా ఈ అక్టోబర్ నుంచి మొన్న మంచి మంచి సినిమాలు హిట్ అయినాయి. అఖిల్ సినిమా హిట్ అయిందని విన్నాను, బ్యాచులర్. మళ్ళీ ఇలాంటి సినిమాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి, త్వరలో కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. ఎస్, ఆర్ఆర్ఆర్ కూడా వస్తుంది January 7th. ఇంకా ఏదైనా ఇంకెవరిని మర్చిపోలేదు అనుకుంటున్నాను, ఐ థింక్. అండ్ మోర్, ఒక వ్యక్తి నేను అయానా డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన ప్రతి ఆర్టిస్ట్, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి వచ్చారు. నెవర్ బిఫోర్ మనోజ్ఞ ద కొరియోగ్రాఫర్, కెన్ ఐ హ్యావ్ హిమ్ ఆన్ స్టేజ్ వన్స్, ఎల్పేర్ ఓకే. సో ప్రత్యేకంగా వాళ్ళందరికీ నా అభిమానం తెలియజెప్తున్నాను, తెలియపరుచుకుంటున్నాను. పేరున చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అంతే, ఎక్కువ సమయం నేను తీసుకోవట్లేదు. ఖచ్చితంగా నేను చెప్పానని కాదు, మామూలుగా మా కుర్రోలు కానీ అబ్బాయిలు కానీ, ఆఖరికి నేను కూడా భరతనాట్యం, ఇప్పుడే భరతనాట్యం అన్నాను, మీరు వచ్చారు. కంగ్రాచులేషన్స్, రియలీ అప్రిషియేట్ వాట్ యు డిడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నా కోసం ఒక చిన్న మెమరబుల్ ఈవెంట్ మాకు ఇచ్చినందుకు ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ లైఫ్ లాంగ్. థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే అంటున్నాను, మామూలుగా చిన్నప్పటి నుంచి మన కల్చర్ కానీ, మన సాంప్రదాయాలు కానీ, సంగీతం అవని లేకపోతే భరతనాట్యం అవని, ఇవన్నీ చూడక ముందు మనకి ఏంటో, మనకి ఈ ఫాస్ట్ లైఫ్ అండ్ ఈ ఇవన్నీ అలవాటు అయిపోయి ఇవన్నీ మనకి ఏంటో కనెక్ట్ అవుతుందా లేదా అని మనం అనుకుంటూ ఉంటాం. నేను కూడా సంధ్య గారు సినిమా చూడమని చెప్పినప్పుడు, ఓకే ఇది భరతనాట్యం సినిమా, హెవీగా ఉంటుందా, కేవలం నాట్యం అంటే ఆ కూచిపూడి భరతనాట్యం ఒకటే మనం చూస్తాం అనుకున్నాను. కానీ అబ్బాయిలో నేను చెప్తున్నా, ఇది అలాంటి సినిమా కాదు. సూపర్గా ఫ్యూజన్, మోడర్న్ డ్యాన్స్,
అండ్ మన కల్చర్ని ఫ్యూజన్లో ఒక బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన సినిమా, చాలా మన కంటెంపరీ పీపుల్కి నచ్చే సినిమా. భరతనాట్యం కానీ ఆ క్లాసికల్ కానీ అది ఒక్క బేస్ మాత్రమే, సినిమాలో ఉన్న డ్రామా ఎమోషన్స్ ఇవన్నీ కూడుకుని చాలా చక్కగా తీశారు ఈ సినిమా. దానికోసం తీయండి, చూడండి. ఒక అమ్మాయి సంకల్పం కోసం, ఒక అబ్బాయి కష్టపడే తత్వం కోసం మనం ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Yeah.